పది పప్పు కూడు తినరా ఓ నరుడా, గొప్ప నీతి వాక్యమిది వినరా పామరుడా. పప్పు చేసి పప్పు కూడు తినరా ఓ నరుడా, గొప్ప నీతి వాక్యమిది వినరా పామరుడా. తనము తప్పురా దోపిడీలు ముప్పురా, అందినంత అప్పు చేసి మీ సమ్మెలి తిప్పరా. అప్పు చేసి పప్పు కూడు తినరా ఓ నరుడా, పప్పు నీతి వాక్యమిది వినరా పామరుడా. ఉన్న తోట తెచ్చుకుంట లేని వారి హక్కురా. అప్పు చేసి పప్పు కూడు తినరా ఓ నరుడా, పప్పు నీతి వాక్యమిది వినరా పామరుడా. ముద్ర వేయరా సంతకాలు చేయరా, అంతగాను కోర్టు తిరితే అయిపోయి బాంబుందిరా. అప్పు చేసి పప్పు కూడు తినరా ఓ నరుడా, పప్పు నీతి వాక్యమిది వినరా పామరుడా. లేని వాడు భువింది కాసుకు కొరగాడురా. అప్పు చేసి పప్పు కూడు తినరా ఓ నరుడా, పప్ప నీతి వాక్యమిది వినరా పామరుడా. ఎవరది గోవింద వేళ? అవునండి నేనే. ఇవాళ ఏమిటయ్యా మన ఇంట్లో హడావుడి? ఏం లేదండి, మీ అబ్బాయికి రావబహదూరు బిరుదొచ్చిందని అందరికి విందు చేస్తున్నారు. వీరి ముఖానికి తోడు రావు బహదూర్ బిరుదు కూడాను. ఎవరెవరికి ఇంకా ఏమేమి కావాలన్నా జాగ్రత్తగా చదువుకోండి. ఇంకా అమ్మ చూడండి, కొంచెం వచ్చిస్తారా? ముకుందరావు గారిని కాస్త కనబడుతున్నారా? అదే ఇంకా ఇక్కడ వచ్చిస్తారా? కాలేవయ్యా, నీకు ఈరోజు రావు బహదూర్ బిరుదు వచ్చిందని నన్ను కడుపు ఎక్కడ ఎదురు తెచ్చుకోమన్నావు? తినండి, సంతృప్తిగా తినేవాళ్ళని చూస్తే నాకు చాలా ఆనందం. రావు బహదూర్ రామదాస్ గారంటే కలియుగ దానకర్ణుడు అనుకోండి. ఆయనకేమయ్యా అదృష్టవంతుడు, దురపగాకు వ్యాపారంలో లక్షల లక్షలు సంపాదించేస్తున్నాడు. అంతేకాదు వాళ్ళ అబ్బాయి ఇంగ్లాండ్ లో డాక్టర్ పాస్ అయి వస్తున్నాడు, రేపు పెళ్లికి 10 లక్షల కట్నం కొట్టేస్తాడు. అదే మా వాడి కట్నం తీసుకోదలుచుకోలేదండి. అలాగని బీద పిల్లని చేసుకోపోయావా? అదిగో ముకుందరావు గారి మనవరాలే కదా, ఒక్కటే పిల్ల. ఆ పిల్లని చేసుకుంటే వారి ఆస్తంతా మీకే కలుస్తుండే. అవునవును, మా అబ్బాయి కాకపోయినా వారి అబ్బాయికి కావాలంటే వేరే పెద్ద పెద్ద సంబంధాలు రాకపోయాయా? అదే అలా కాదా, వచ్చింది వచ్చింది. నమస్కారం. నమస్కారయ్యా. ఏమిటయ్యా ఎప్పుడు అడిగినా వీల్లేదు వీల్లేదు అంటా ముందా అని పిలువు. చెప్పలేదయ్యా వీల్లేదయ్యా. ఎంతయ్యా వీరందరికి టిఫిన్ పెట్టరా? టిఫిన్ వద్దు పాడు వద్దు, మా బాకి మాకు పారండి అయ్యా చాలు. అరే బాకీకి టిఫిన్కి ఎందుకయ్యా ముడి పెడతారు? తినండి, బాగా తినండి, ఇదంతా మీదే. దక్కినంత దక్కుతుందో లేకపోతే అదిలేదు. చాలా ఊరుకోవయ్యా, నీకంతా ఏడాపాలంగా ఉంది. అప్పించి రాత్రి బాబులో నిద్ర పట్టడం ఏం దాస్తుంటాను? అయితే బాదవలో తినండి, బాగా నిద్ర పడుతుంది. ఎంతయ్యా ముందు ఆ బాదవలో ప్లేట్ లేవు బెటర్. చాలేవయ్యా, రామదాస్ గారిని పిలువు. ఎందుకు వచ్చారు? ఏమీ లేదండి, ఆమెకి రావు బహదూర్ బిరుదు వచ్చిందని చెప్పి తెలిసి చూసి పోదాం అని వచ్చామండి. ఓహో చూశాడుగా, దయచేయండి. మళ్ళీ ఎప్పుడు రమ్మంటారు? ఎందుకు రావడం? ఆ
అతబాకీ కోసం అండి. ఇష్టం లేవయ్యా, దోడి 10,000 లక్షలు లక్షలు ఇచ్చిన వాళ్ళే నోరు ఎత్తటం లేదు. నువ్వు మాత్రం తోలుకున్నావు చౌకిన దూరికలాగా. ఆయన అడుగుతుంటే మధ్యన మీకెందుకండి? అడగటానికి వేళా పాడా ఉండక్కం లేదు. హలో హలో మధువానందం గారు. హలో మధువానందం గారు. ఎందుకయ్య అందరూ కట్టకట్టుకు వచ్చారు? బాకీకండి. ఫస్ట్ తారీఖున రమ్మని చెప్పలా? ఫస్ట్ తారీఖునే వచ్చామండి. మీరు కనపడండి, ఏం చేయమంటారు మరి? అది నా తప్ప, మళ్ళీ ఫస్ట్ తారీఖున రండి. ఒక తారీఖును పత్తా ఉండరు, రెండో తారీఖును ఇవ్వండి అంటారు. ఎలాగండి? ఎవరో వీళ్ళంతా భజ గోవిందం. వీళ్ళంతా నా బాకీ వాళ్ళు అండి. కాకోట్లు, కిడ్డీ కొట్టు, పప్పులు, ఉప్పులు అంత చిల్లర గ్రహాలండి. సరే రేపిస్తాడు, పోండి. అయితే భజగోవిందం, నువ్వు అప్పులు చేస్తున్నావు. అబ్బే నేను చేయలేదండి. అప్పు చేయాలంటే దొరుకుతుందండి. మన పరపతిని బట్టి వాళ్లే ఇస్తారు. నేను మీ గుమ్మస్తాననేసరికి మన పరపతి పెరిగింది. వాళ్లే నా వెంటబడ్డారు. వద్దనడు ఎందుకని ఖాతాలు పెట్టాను. ఇక చూసుకోండి, మా మామ అందులోనే, మా మరదలు అందులోనే, మన చెంచయ్య నాటక వాళ్ళు, వాళ్ళ బంధుమిత్ర సపరివార సమేతంగా అంతా అందులోనే వాడేశారండి. సరే సరే, నేను ఇంకా అప్పు చేయటంలో కొత్త బిచ్చగాళ్ళలా కనపడుతున్నావు. నేను చెప్తాను ఆ కిటుకు, నేర్చుకో. అప్పు ఎంత ఉన్నా పర్వాలేదు, కానీ అప్పుల వాళ్ళు మాత్రం ఎక్కువ మంది ఉండకూడదు. ఒకటి అడిగాడా అంటే అందరూ వెంటబడతారు. కాబట్టి ఇక ముందు నీకు 1,000 రూపాయలు కావాలంటే ఒక్కడి దగ్గరే తీసుకో. 10 మంది దగ్గర 1,000గా మాత్రం తీసుకోవద్దు. ఆహా, అప్పు చేసే వాళ్ళకి ఇది పంచాక్షరి మంత్రం అండి. మీరు నాకు 1,000 రూపాయలు ఇస్తే ముందు తొందరపడే వాళ్ళందరికీ ఇచ్చేస్తానండి. తొందరపడే వాళ్ళు ఏమిటో, ఇంకో 500 అయినా సరే అందరికి సర్దాయి. ఇప్పుడు మనకు కూడా చిల్లర బాకీలు తీర్చడానికి 2 లక్షలు కావాలి. ఎక్కడైనా చూడు. 2 లక్షలే? ఎక్కడ చూడండి, ఇప్పుడు బజార్లో మనకేం పరపతి లేదు. పరపతి ఉంటే నువ్వెందుకు ఏడవడానికి? వాళ్ళే ఇంటికి తెచ్చేస్తారు. పాపం, పోయి కొత్త వాళ్ళని ఎవరినైనా పట్టుకురా. ఈ వ్యవహారంలో ఇన్సూరెన్స్ ఏజెంట్ లాగా ఎప్పటికప్పుడు మనం కొత్త వాళ్ళని పట్టవలసిందే. మరి వడ్డీ సంగతి? వడ్డీ ఎంత అయితే ఏమిటి, ఇచ్చేనాటి మాట కదా. మనకు కావాల్సింది అసలు. అవునవును, ఆ సంగతి మర్చిపోయా. లేకే, నేను మీలా జైలుకి వెళ్ళానా నాయకుల లిస్టులోకి ఎక్కానా మనుషులు మర్చిపోవడానికి? నువ్వేం మారలేదు, అదే పెంకితనం, అదే పట్టుదల. మీరు మాత్రం మారారా? అదే వెట్టకారం, అదే వెక్కిరింపు. బాగుంది, మాటకు మాట. ఉషా, మీ బావ భజగోవిందం రాలేదే? మా బావ సంగతి తెలియదట్టు అడుగుతారే. మందుకు పంపిస్తే మార్చుకున్నాడు వచ్చే రకం. మంజరి, మీ తాతయ్య దివాన్ బహదూర్ గారు బాగున్నారా? మనవరాలకి రాజాలు మహారాజాలు ఎవరైనా దొరికారా? లేదు, మీ మామ రావదాసు గారితోనే సంబంధం చేయబోతున్నారు. ఆయన కొత్తగా రావు బహదూర్ అయ్యాడు. ఇంకే, దివాన్ బహదూర్ గారికి రావు బహదూర్ గారికి సంబంధం చాలా బాగుంది. చేసుకో, మా చెల్లికి తోడుగా ఉంటా. నా పెళ్లికి మీ సలహా ఏమీ అక్కర్లేదు. ముందు మీ చెల్లెల సంగతి ఆలోచించుకోండి. మీ మామ ఇంట్లోంచి వెళ్ళగొడితే 10 లక్షలు నడుస్తోంది. పెద్ద దేశభక్తులు అంట, దేశభక్తులు. ఇల్లు దిద్దుకోలేరు కానీ దేశాన్ని దిద్దుతారు. మంజరి, మంజరి, ఏమిటో పాప ఆగమంటుంటే. జైలు గేటు దాటా లేదు, అప్పుడే తీర్చడం మొదలు పెట్టారు. సర్దార్ కృష్ణరాజాకు జై, ఆంధ్ర మాతకు జై, భరత మాతకు జై. ఇక రండి, మన డ్రామా కంపెనీ పోదాం. ఇప్పుడు కదా ఫలితం, ముందు మా ఊరు వెళ్ళండి. మీ ఊరు? మీ ఊళ్ళో ఉంది. మీ మా రామదాస్ గారు మీరు వేల వేయించారే. ఇక్కడే ఉంది, అమ్మాయి గారు వేరే ఇల్లు తీసుకుని ఉంచారు. థ్యాంక్స్ మంజరి, ఇంత అన్యాయం చేశాడా? వీళ్ళకి ఏదో విధంగా బుద్ధి చెప్పాలి. అదే కదా నేను చెప్పేది, దేశం కంటే ముందు వీళ్ళని మరమ్మతు చేయాలి. దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు అని మహాకవి చెప్పాడు. కనుక మనుషుల్ని మరమ్మతు చేస్తే దేశం అదే మరమ్మతు అవుతుంది. ఇంత మూర్ఖుల్ని, స్వార్థపరుల్ని మరమ్మతు చేయటం ఎలాగా అని. అది నేను చెప్తే వినండి. మీ మామ రామదాస్ గారు పరపతి ప్రతిష్టాని పైకి డంబాలు కొడుతున్నాడే గాని ఆయన తలమునుక అప్పుల్లో ఉన్నాడు. ఇప్పుడు ఆయన ప్లాన్ ఏమిటంటే, వీరి తాతయ్యని ఎలా అయినా మోసం చేసి ఈమెను తన కోడలుగా చేసుకుని వీరి డబ్బుతో తన అప్పులు తీర్చుకుందామని చూస్తున్నాడు. అయితే మంజరి, ఈ సంగతి మీ తాతయ్యతో చెప్పేద్దాం. చెప్తే మనకే ఎదురుతుంది కదా. అంటే మీ బావ రఘుకు
భార్య ఉందని తెలిస్తే ముకుందరావు గారు మంజర్ని మీ బావకి ఇవ్వరు, నీకు ఇవ్వరు. మరో డబ్బున్న వాడిని చూసిస్తారు. అటు రామదాసు గారు మంజర్ని తన కొడుకు ఇవ్వరని తెలిస్తే మరో పెద్ద సంబంధం చూసేసుకుంటారు. కానీ నీ చెల్లెలు మాత్రం ఏలుకోరు. అయితే ఇప్పుడు ఏం చేయాలి? ఏం చేయాలా? మంజరీదేవి రఘుని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకోవాలి. నేను ఒప్పుకోను. ఒప్పుకోండి కుదరదు. అలా నటించాలమ్మా, లేకపోతే మీ తాతయ్య గారు ఇప్పుడే నీకు ఒక సంబంధం కుదురుస్తాడు. అటు రామదాసు గారు రఘుకు వేరే సంబంధం వెతుకుతారు. అయితే ఇంతకీ ఏం చేయాలి? అదంతా పసిగా ఉందని చెప్తాడు. మీరు వెళ్ళండి. రండి, మన వాహనం ఉంది. స్వామి, తమ పోటి సాధు పుంగవుల పాదసేవ చేస్తే మా వంటి గృహస్థులు ధరిస్తారు. ఇక్కడెందుకు? మా ఇంటికి దయచేయండి. నాయనా, మీ భక్తే చాలు. ఇల్లు వాకిల్లు సన్యాసులకెందుకు? మమ్మల్ని ధరింపు చేయడానికనే దయచేయండి స్వామి. మా వంశం అంతటికీ నా మనవరాలు ఒక ఆడపిల్ల మాత్రమే. ఆ అమ్మాయికి ఏదో ఒక రాజా గాని మహారాజా గాని మనువు వచ్చేలాగా ఆశీర్వదించి వెళ్ళండి. మేము ఇక్కడి నుంచే ఆశీర్వదిస్తున్నాం. వెళ్ళు. మేమిప్పుడు రామేశ్వరం వెళ్తున్నాం. తిరుగు ప్రయాణంలో వస్తాం. తప్పకుండా దయచేయాలి స్వామి. రావడానికి ఏది పోనీ, ఈ పాదకట్నమైనా స్వీకరించండి. ధనం మాకెందుకు నాయన? దారి ఖర్చుకుంటుంది. భక్తితో సమర్పించినప్పుడు కాదనకండి స్వామి. అవును స్వామి. చివురుల పువ్వుల సింగారముతో తీవెలు సొంపును గనలేదు ముసి ముసి నూల గిలిగింతలతో వసంత ఋతువు రానేలేదు. కాలం కాని కాలంలో కోయిల కూతలెందుకనో, తరుణం కాని తరుణంలో నామదే గుబులెందుకనో. కాలం కాని కాలంలో కోయిల కూతలెందుకనో. వలపులు మీటగా తీయని పాటలు హృదయ వీణపై పలికెనుగా, ప్రియతముగాంచిన ఆనందములో మనసే వసంత ఋతువాయనుగా. కాలం కాని కాలంలో కోయిల కూతలందుకనే, తరుణం కాని తరుణంలో నీ మధి ఆగు పులందుకనే. కాలం కాని కాలంలో కోయిల కూతలందుకనే. కళుకు వెళుకుల తారామణులతో శారద రాత్రులు రాలేదు ఆకాశంలో పకపకలాడుతూ రాక చంద్రుడా రానేలేదు. కాలం కాని కాలంలో చల్లని వెన్నెల ఎందుకనో, తరుణం కాని తరుణంలో నామదే గుబులెందుకనో. కాలం కాని కాలంలో చల్లని వెన్నెల ఎందుకనో. తలచిన తలపులు ఫలించగలవని బులపాటము బలమాయనుగా, పగటి కలలుగను కన్యామణులకు ప్రియుడే రాకాచంద్రుడుగా. కాలం కాని కాలంలో చల్లని వెన్నెల అందుకనే, తరుణం కాని తరుణంలో నీ మధి ఆగుబులందుకనే. కాలం కాని కాలంలో చల్లని వెన్నెల అందుకనే. శభాష్ రామలింగం, అమ్మాయి డాన్స్ బ్రహ్మాండంగా నేర్చిందే. పెళ్లి సంబంధం ఏమన్నా చూసావా? చూశానండి, ఓ సంబంధం చూశాను. అమ్మాయి ఉషా, నువ్వు ఇంటికి వెళ్ళి సాయంత్రం పెళ్లి కొడుకు వస్తున్నాడని అమ్మతో చెప్పు. నేను చెప్పను.
మరి మీ ఉష వాళ్ళ బావ భజుగా ఉందని తప్ప ఎవరిని చేసుకోనందే? పసిపిల్ల దానికేం తెలుసు, వాడి మాయలో బడి అది అలా అంటూనే ఉంటుంది. దాని మాట సాగనిస్తాను. మరి నీది గాని వాళ్ళిద్దరు ఇష్టపడితే మధ్య నీకెందుకయ్యా చేసే? చూడు రామలింగం, మన అమ్మాయి మంజరికి ఆ కాట్పాడి రాజాగారి సంబంధం విచారించావా? విచారించానండి. వాళ్ళు మన అంతస్తుకు దగ్గరు. చూసినంతలో మన రావు బహదూర్ రామదాసు గారి సంబంధమే నాకు బాగున్నట్లుగా కనిపిస్తూ ఉంది. వ్యాపారం బ్రహ్మాండమైన పలుకుబడి, కుర్రాడేమో ఇంగ్లాండ్ పోయి డాక్టరీ చదివిస్తున్నాడు. అయితే రామదాస్ గారి సంబంధమే చేసేద్దామండి. నేను చేసుకోండి తాతయ్య. చూసావా, అమ్మాయి కూడా ఇష్టం లేదు, వేరే ఏదైనా మంచి సంబంధం చూద్దు. ఏమిటయ్యా, దేశం అంతా గొడ్డుపోయిందా? ఈ జమీందారులంతా ఏమయ్యారు, రాజాలంతా ఏమయ్యారు? పైన పటారమే గాని వాళ్ళు మన రామదాసు గారి కంటే గొప్ప వాళ్ళు కాదండి. అయితే రామలింగం, నువ్వు ఎంతసేపు చెప్పినా రామదాస్ గారు గొప్పతనమే చెప్తావు. నీకేమైనా లంచం ఇస్తున్నాడు ఏమిటయ్యా? అబ్బే ఎక్కడదండి. నమస్కారం ముకుందరావు గారు. ఏమయ్యా రామదాసు, నీకు ఈ బాడీ గార్డులు ఎప్పుడు ఉండాల్సిందేనా? ఉండడం మంచిది కదండి, లక్షలు లక్షలు వ్యాపారం చేస్తున్నాం, ఎప్పుడు 20-30 వేలు మన దగ్గరనే ఉంటాయి. అవునవును, అదీగాక పలుకుబడి పెరుగుతున్న కొద్ది విరోధులు కూడా పెరుగుతూనే ఉంటారు. ఇంతకీ ఏం పరిమితి వచ్చావు? అదే, మన దగ్గర అప్పుడప్పుడు డబ్బు తీసుకుపోతుంటాడే చిదంబరం శెట్టి, నీకు తెలుసు కదూ? తెలియక అతనికి ఇప్పుడు అర్జెంటుగా 20 వేలు కావాల్సి వచ్చాయట. నన్ను వచ్చి పట్టుకున్నాడు. చెక్కిస్తాను తీసుకుపోవయా అంటే ఇవాళ సెలవు, రేపు ఆదివారం, రొక్కమే కావాలంటూ కూర్చున్నాడు. అది సరే కానీ నువ్వు అప్పు చేసి ఎందుకయ్యా అప్పులు ఇవ్వడం? అక్కడే ఉందండి వ్యాపారంలో కీలకం, వ్యాపారస్తుడికి పరపతి ఉండాలి. ఇవాళ అతని అవసరానికి 20 వేలు ఇచ్చామనుకోండి, రేపు మళ్ళీ మన అవసరానికి 50 వేలు ఇస్తాడు. ఏమంటారు? ఏమంటాను, ఇంత అనుభవంతో నువ్వు చెప్తూ ఉంటే ఉండొస్తాను. అబ్బాయిని తొందరగా పిలిపించండి, ఇక్కడ ఈయన గడికి ఒక రకంగా మాట్లాడుతున్నాడు. అబ్బాయి దగ్గరున్నాడంటే ఆయన అనుకూలంగా ఉన్నప్పుడు చూసి వెంటనే పెళ్లి చేసేయచ్చు. అలాగే మా వాడు రేపు సోమవారం వస్తున్నాడు, నువ్వు ఎలాగైనా మంజర్ని మా రఘుకి ఇచ్చేట్లు చూడు. మీ అమ్మాయి పెళ్లి ఖర్చులన్నీ కట్నంతో సహా నేనే భరిస్తాను. వారి అబ్బాయి గారు 4 రోజుల్లో వస్తున్నారట. అవునండి, మనం ఈ లోపలనే ముహూర్తం పెట్టుకున్నామంటే రాగానే చేసేయచ్చు. అలాగేలే, మీ మామగారు వచ్చి నిన్ను పొమ్మంటే ఇంట్లో మీకెంత హక్కు ఉందో నాకు అంతే హక్కు ఉంది. నా భర్త వచ్చి నన్ను పొమ్మంటే తప్ప నేను ఇంట్లో కదలని చెప్పు. నాకు భయం. అదిగో ఆ మెత్తదనమే ఇక్కడ పనికాదు. మాటకు మాట దెబ్బకు దెబ్బ అప్ప చెప్తేనే నిన్ను ఇంట్లో ఉండనిస్తారు. తీసుకువెళ్ళు, వెళ్ళము. మీరేమీ తగ్గదు. అలాగే చెప్పావు కదా చిట్కు, నేను మా నాటకం పిల్ల ఉంటాను, ఇక్కడ వ్యవహారం అంతా పరిశీలిస్తుంది. అక్కడికి వచ్చి అన్నా చెల్లెల్ని రామదాస్ గారి ఇంట్లో చేర్చొచ్చాను. ఆయన చేస్తున్నాడా? చేర్చుకోక ఏం చేస్తాడు, ఆయన ఉంటే లేడు, ఇటుకు చెప్పే వచ్చాను. హలో మై డియర్ ఉషా, ఏమిటి వార్తలు? ఏముంది, నాన్న మళ్ళీ ఇంకో సంబంధం తీసుకొచ్చాడు. అమ్మ నీతో చెప్పు రమ్మని పంపింది. మళ్ళీనా? చూసావమ్మా, మేరు పర్వతం లాంటి మేనలుడు ఇంట్లో ఉంటే రోజుకు తలకమాసం సంబంధిస్తున్నాడు మావయ్య. ఆయన తీసుకురావడం నువ్వు సాగనంపడం మామూలేగా. వెళ్ళిరా. పజిగోవిందో, నీకేం కర్మ వచ్చిందిరా? ఈ ఊళ్ళో మేమంటే గిట్టని వాళ్ళు చాలా మంది ఉన్నారు అబ్బాయి, అందులో నీలాంటి వాడి సంబంధం మాకు దొరికిందంటే కళ్ళల్లో నిప్పులు పోసుకుని చెడగొట్టాలని చూస్తూ ఉంటారు. అంచేత వాళ్ళ మాటలు నువ్వేమీ వినకు. అమ్మాయి చూడు, నీకు నచ్చుతుంది, వెంటనే ముహూర్తం పెట్టి పెళ్లి చేసి పరే. అమ్మాయిని పిలుచుకురా. అమ్మాయి ఇప్పుడే షావుకార్ గారి ఇంటికి వెళ్ళిందండి. షావుకార్? మా యజమాని గారి ఇంటికి వెళ్ళండి. రాము ఉంటే పిలుచుకురామని చెప్పు. వాడు కూడా ఇంట్లో లేడు. అబ్బాయి కాస్త గారెలు చూస్తుండు. ఈ గారెలు చేయడంలో మా ఆవిడ ఉంది ఫస్ట్. ఇల్లు దగ్గరే, ఒక క్షణంలో అమ్మాయిని తీసుకొస్తాను. అయ్యా, తమ ఊరు పేరు? మాది ఆర్కోణ. నా పేరు మిస్టర్ పానకాలరావు. పెళ్లి కొడుకు తమరేనా? ఎస్. జాతకం చూసుకున్నారా? ఇంట్లో కాలు పెట్టాక ఇంకా ఒకటే చూసుకోవటం. అప్పుడే అశుభం పలుకు. ఇంకా అమ్మాయిని చూడలేదు, ముహూర్తం పెట్టుకోలేదు, పెళ్లి కాలేదు. పెళ్లి కాకపోతే ఏ, మన మార్కాపురం ఆయన ఏమయ్యాడు? ఇక్కడ ముహూర్తం పెట్టుకున్నారా లేదా అక్కడ గుండె పగిలి తచ్చాడు.
అంటే నువ్వు చెప్పేది రెండో వాడు సంగత? అబ్బే, రెండో వాడు పెళ్లికి వస్తూ తెచ్చాడు, మూడో వాడు పెళ్లి చూపులకు వచ్చి తెచ్చాడు. నేను చెప్పే నాలుగో వాడు సంగతిలే. అలాగా, అయితే ఈయన ఎన్ని వాడు అంటావు? ఒకటి, రెండు, మూడు, నాలుగు, ఐదు. ఐదుగురు పొగా ఈయన ఆరో వాడు. అదేమిటయ్యా బాబు, అప్పుడే నన్ను కూడా లెక్కేస్తున్నారు. అసలు విషయం ఏమిటి చెప్పండి, కొంచెం కంగారుగా ఉంది. అపశకునం మానవుడితో ఎందుకు చెప్పడం? ఊళ్ళో ఎవరిని అడిగినా చెప్తారు. మళ్ళీ ఎవరో దాకా ఎందుకు? మీ మాట మీద నాకు నమ్మకమే. ఏమిటో ఉన్నదిన్నట్టు చెప్పండి, దాచకుండా. ఇందులో దాపరికం ఉందండి. అమ్మాయి జాతకంలో ఏడు సంబంధాలు తప్పిపోతాయని ఉందట. తప్పిపోతాయని ఉండడమే ఉంటాయ్యా, ఒకవేపు చచ్చిపోతున్నారని చెబుతూ. అదే దాని అర్థం, వచ్చిన వాడు చస్తే గానీ పెళ్లి ఎలా తప్పుతుంది? రక్షించారు. ఇదా సంగతి, వస్తా అనగలరు. కూర్చోండి. జాతకం దిక్కుమాలింది గానీ పిల్ల చక్కని చూసి వెళ్ళండి. నాకే కర్మ అయ్యా చావుకుని తెచ్చుకోవడానికి. ఊపిరింటే ఉప్పు అమ్ముకొని బతుకుతారు. వస్తా మనగలరు. బాబు, మీ అమ్మాయి కుదండు, మీకు వద్దండు. నన్ను ఇలా బతికినివ్వండి, నేను వస్తా. చేసేది బాబు. ఇందాక రన్నగోరు తీసుకొచ్చాడు. సరే, నువ్వెలా రానిచ్చావురా? అదేంటి బాబు, చిత్రంగా మాట్లాడుతున్నారే, ఆరింటి గారు వచ్చారు, ఇందులో నేను రానిచ్చేదేంటి? వారి ఇల్లు నీ ఇల్లును వ్యర్థవా, నిన్ను డిస్మిస్ చేశాను. ఏమిటి ఇదంతా? ఒకసారి చెప్తే బుద్ధి లేదు, మళ్ళీ ఎందుకు వచ్చాడు ఇక్కడికి? ఎందుకు నా వంక చూస్తావు? చెప్పు, బుద్ధుండ బట్టే నా మొగుడింటికి నేను వచ్చానని చెప్పు. మొగుడు మొద్దులు అదంతా ఏనాడో తెగ టెంపుల్ అయిపోయింది. ఎట్లాగవుతుంది? కట్నాల కింద కానుకల కింద మా ఆస్తి అంతా కాజేసి మా చెల్లెలు గొంతు కోసి ఇప్పుడు తెగ టెంపుల్ చేసుకుంటామే. ఇక మీరు మేము తెలుసుకోవాల్సింది మనోవర్తి. ఇదిగో 5,000 తీసుకుపోండి. కోర్టు దక్కినా మీకు ఇంతకంటే ఎక్కువ రాదు. మీరలా అంటే నా గతి ఏమిటి మామయ్య? పోయి, నన్ను మీ ఇంట్లో పని మనిషిగానైనా ఉండనివ్వండి. వల్ల కాదు, ఈ ఇంట్లో నీదైనా పట్టడానికి వీల్లేదు. మా వారికి పెళ్లి కుదిరింది, రేపో మాపో వారు రాగానే పెళ్లి చేసేస్తున్నాను. మర్యాదగా వెళ్ళండి. మెత్తగా మాట్లాడితే నెత్తికెక్కుతారు మామగారు. నేను వెళ్ళను. ఈ ఇంట్లో నీకెంత హక్కుందో నాకు అంతే హక్కుందని ఖచ్చితంగా చెప్పవే. ఏమిటి కథ చాలా దూరం వచ్చిందే రామ్దేవ్, వెళ్ళని అవతలకి పంపించు. వాళ్ళు అప్పులాలే, నీకెందుకు నువ్వు అప్పుల వాళ్ళు? ఏంట్రా ఇంట్లో నుంచి పో అని అంటుంటాను. పోదాలే, డబ్బు ఇవ్వండి పో అంటున్నారు. ఉండు, నేను కనుక్కుంటాను. కనుక్కున్నావు కానీ పద పద పదండి పదండి ఉండబయ్యా, వారితో కొంచెం మాట్లాడాలి. అదయ్యా, అరే నీ కాదు చెప్పాలి.
ఏమిటి దౌర్జన్యం? ఇంటి మీదకి వచ్చి రచ్చ చేస్తావా? నిన్ను జైలుకు పంపిస్తాను. ఎంత పోయి పోలీసులను పిలు. పిలవండి, రచ్చ చేయటానికే వచ్చాను. మన ఇద్దరు పేర్లు ఒక పోలీస్ స్టేషన్ లోనే కాదు, పేపర్లు అన్నింటిలోనే ఎక్కాలి. పెళ్లి చేస్తారట, పెళ్లి ఎవరిస్తారో చూస్తారు పిల్లని. ఈ ఊళ్ళో పెద్దలందరినీ పిలిచి నీ పుట్టు పురాతాలు బయటి పెట్టి నీ గబ్బంతా కడిగి మళ్ళీ మంచిని పట్టుకుండా చేసిపోతాను. రామ్మా. వాడికి సిగ్గు లేకపోతే లేకపోయా. నీకైనా బుద్ధి ఉండక్కర్లే. వాడు చెప్పినట్టల్లా విని బజారు కట్టి అటు మీ వంశానికి ఇటు మా వంశానికి అప్పల చేష్ట చేస్తావా? లేదు మామయ్య, మీరు చెప్పినట్టే వింటాను. అయితే విను, మా వాడికి పెళ్లి చేయడమేమో ఖాయం. ఈ ఇంట్లో నువ్వు పని మనిషిగా పడి ఉండటానికి ఇష్టమేనా? మీ ఇష్టం మామయ్య, నన్ను ఇంట్లో ఉండనిస్తే సార్. సరే, నువ్వు ఇంట్లో ఎవరితోనూ మాట్లాడకూడదు, మూగదానిలా పడి ఉండాలి. నీకు మాకు సంబంధం ఉన్నట్లు ఎవరికీ తెలియకూడదు. ఇష్టమేనా? ఏమా? నాకు ఇష్టం లేదు. ఇష్టం లేకపోతే తీసుకుపో. అన్నయ్య, అన్నయ్య, నా మాట విను. వారి ఏదో దయదలిచి కాస్త ఆశ్రయం ఇచ్చారు, దాన్ని చెడగొట్టుకు. నువ్వు కూడా వారి మాట విను అన్నయ్య. సరే, నీ ఇష్టం. సెలవండి. సరే, నువ్వు ఇంట్లోకి పో. జాగ్రత్త, ఈ సంగతి ఎవరితోనూ చెప్పొద్దు. ఎవరైనా అడిగితే నీ కూతురు అని చెప్పు. ఈ నెల నుంచి నీకు జీతం 10 రూపాయలు పెంచాను. ఇది రఘు కూడా తెలియనియొద్దు. చిత్తం దేనికి వచ్చినా చెబుతానంటండి. ఎవరో లేకపోయినావు, తిండికి తప్ప ఎందుకు పనికిరావు. పడిపోయినా లే, ఇక లేస్తావు. నవకళా సమితిలో నా వేషమును చూసి ఎత్తటెత్తటి జనుల్ మెత్తవలదే. నటరాజ నటరత్న నటకావతం సుడన్ బిరుదులు కొని విరవీగవలదే. ప్రతి పట్టణ గ్రామ పల్లె పల్లెలు కూడా ఈ భజ గోవింద మేలవలదే. ఊరూర గల కాఫీ హోటళ్లలో కిల్లి కొట్లలో మన కప్పు పుట్టవలదే. ఆంధ్ర నాటక రంగ మార్తాండుడనుచు సభలు గావించి ప్రేక్షకులు సత్కరింప పెట్టుబడి కోసమప్పులు పిలిచి ఇచ్చి ఈ విశాలాంధ నన్ను పోషించవలదే. సరిగానే టిఫిన్ ఏదిరా? కాఫీ హోటల్ వాడు అడుగు ఇవ్వనన్నాడు రా. ఏ అక్కడ మన పరపతి పోయింది అంతే. మరి మన డ్రామా టికెట్ పుస్తారు ఇవ్వలే? ఇగో వద్దన్నాళ్లే. అమ్మాకలే బాబు ఆకలే. అబ్బా ఉండరా, కిల్లి కొట్టుడు ఇస్తున్నాడు అప్పు, ఇంకా వాడు ఇస్తున్నాడు రా. అయితే వాడి దగ్గర 2 గోల్డ్ ఫేస్ పెట్టి తీసుకో. ఆకలి అవుతుంటే సిగరెట్లు ఎందుకురా? అబ్బా ఉండరా, అందుకే ఏర్పాటు. వాడి దగ్గర 2 గోల్డ్ ఫేస్ పెట్టి తీసుకుని ఆ పక్క కొట్లో 2 నెలలు తక్కువ కమ్మేసి ఆ డబ్బులతో టిఫిన్ పెట్టరా. ఏమి బుర్రలానిది, బ్రతుకుండగానే మ్యూజిక్ పంపించాలి. నా దగ్గర డబ్బు ఉందిగా రావా. అబ్బే డబ్బు ఇస్తుంటే మాకు అరగదుగా. ఒక టక్కు ఓ నువ్వు వెళ్ళరా. రైట్, ఒక టిక్కు నువ్వు వీరిని తీసుకువెళ్ళి రాజవేషం వేయించు. రండి. రాజవేషం ఏంటో మీకు తెలియదు రండి, నేను తర్వాత చెప్తాగా. వెళ్ళండి. రండి సార్. హలో సిద్ధపురం జెట్టి గారు, నమస్కారం అండి. దయచేయండి, దయచేయండి, మీ రాక వల్ల మా ఇల్లు పావనం అయింది. మీ ఇల్లా? ఏమయ్యో బజ్జి గోవిందం, అద్దెకేసింది తాలూకా ఇల్లు కూడా సొంతం చేసుకుంటున్నా? అదేనండి, మనకి ఇతరులకి ఉండే తేడా చూడండి. అద్దె కొంపైన సొంతంలో చూసుకోవడం మనకు అలవాటు. ఇదిగో మా సొంత ఖర్చుల మీద బూజు దులిపించాం, గబ్బ్యాలు వెళ్ళగొట్టించాం, సున్నం కూడా కొట్టించాం. మా గొప్ప పని చేయించావు. 6 నెలలు అద్దె తొక్కి పెట్టి కూర్చుని 5 రూపాయలు ఖర్చు పెట్టావు. ఈ వ్యాపారం ఎలా కుదరదయ్యా? ఈవేళ నా అద్దె నాకంతా ఇచ్చి తీరవలసిందే. శాంతించండి, శాంతించండి. వ్యాపారస్తుడికి కోపం తగదు, లాలించి పాలించి లాభం గుంజుకోవాలి. ఇదిగో చూడండి, 500 రూపాయలు జమ కట్టుకోండి. ఇదేంటి? మా డ్రామా టికెట్లు 50 ఉన్నాయి, టికెట్ 10 రూపాయలు. 100 రూపాయలు నువ్వు కమిషన్ తీసుకో.
మిగతా 400లో 200 నీ పాత బాకీ కింద జమ వేసుకో, 200 మాకు తిరిగిచ్చు. మంచి వ్యాపారమే. ఎవరు కొంటారు? ఎవరు కొంటారా? నాటకం నాటి గేటు దగ్గర నుంచో తెలుస్తుంది. రామశెట్టి కామశెట్టి టికెట్లమే బ్లాక్ మార్కెట్ లో లక్షాధికారులు అయ్యారు. నిజమేనా బజి గోవిందం? ఇవి అమ్ముతాయా? అమ్ముతాయా? గరం పకోడీలకు ఎగిరిపోతాయి. 50 రూపాయలు అడ్వాన్స్, మిగతా డబ్బు అమ్మిన తర్వాత ఇద్దు. 50? ఇప్పుడు నా దగ్గర లేదు. చాలేవయ్యా, కొన్నావు. సరే, అది సరే. కానీ రామదాస్ గారు బాకీ ఏం చేశావు? నువ్వు ఇలాగ అన్ని దోషం చేస్తుంటావు. ఆయన దగ్గర డబ్బు ఎక్కడపోద్ది? నువ్వు ఇలాగ తొందరపడబట్టే ఆయన కోపం వచ్చి ఎక్కడన్నా 50 తెచ్చి చిల్లర బాకీలు తీర్చమని చెప్పాడు. చందుగల దగ్గర మాట్లాడాను, 2 రూపాయలు వడ్డీ. 2 రూపాయలు వడ్డీ అయితే నేను ఇవ్వనన్నానా? నా దగ్గర మాత్రం అర్థం ముప్పవాలని చెప్పేసి బేరం ఆడతావు, పై వాళ్ళకి పడేస్తావు. ఇదిగో పదిగోవిందం, మిగతా 40,000 రేపు నేను ఇచ్చేస్తాను. అంతేకాదు, ఎక్కడైనా మంచి పార్టీలు ఉంటే చూడు, ఈ సంగతి మర్చిపోలే. ఇదిగో నగలు వెగులు తాగట్టుకొస్తే పోని, ఒక దొంగ అయినా పర్వాలేదు. బాగుంది. ఏమిటి ఇదంతా భజగోవిందం? వేషం వేషమైంది, ఆశయం నెరవేరవు. ఆశయాల కోసం మోసానికి దిగమంటావా? నాకు ఇష్టం లేదు. ఇదిగో ఈ మనవర్తి డబ్బు మా మావిచ్చాడు. ఇది నీ దగ్గర ఉంచుకుని మా చెల్లి కావాల్సింది చూస్తా ఉండు, నేను వెళ్ళొస్తా. ఈ డబ్బుతో నీ చెల్లెలు కాపురం తగ్గబడుతుందా? మరి ఏం చేద్దామంటావు? ఏముంది, వేషం వేయవలసిందే. మోసానికి విరుగుడు మోసమే, ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలి. దానికి గంగిరెద్దు వేషం ఎందుకు? ఎందుక, ఈ దేశంలో రాజా మహారాజాలకి సాధు సన్యాసులకే గౌరవం. మీరు ఈ గంట తగిలించుకోండి, నేను 5,000 ఒక నాటకం ఆడతాను. దాంతో మీకు ఎంత పరపతి పెరుగుతుందో చూసుకోండి. మీకు పిల్లనేనన్న ముసలి ముకుందరావు గారే మంజిని తీసుకోమని మీ వెంట పడతాడు. అదే మోసం. ఆ పని చేయటమే నాకు ఇష్టం లేదు. ఇష్టం లేకపోతే అతను మీ చెల్లెలు కాపురం, ఇటు నిన్ను ప్రేమించిన మంజరి జీవితం, రెండూ నాశనం అవుతాయి. మరి వేషం బయట పెడితే నా గౌరవం పోదు? ఏం పోదు, నీ గౌరవం పోతే నీతో పాటు మీ మామ రామదాస్ గారిది, వారితో 1,000 ముకుందరావు గారిది, ఇద్దరిది పోతుంది. లే, వంట అయింది, వడ్డించమంటారా? అదిగో మళ్ళీ మాట్లాడుతున్నావు. నోరు మూసుకొని మూగదానిలాగా పడుండాలని చెప్పానా? ఇలాంటి పొరపాట్లు చేస్తే ఇంట్లోంచి తరిమేస్తాం, జాగ్రత్త. ఇంతకు నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి? చంచయ్యం అయ్యాడు తాతయ్య గదిలో. అదిగో మళ్ళీ నోరెత్తుతున్నావు. వాడు ఏం చేస్తున్నాడే అక్కడ? కలసాలే పాపం. గుంకులు మరి రాజా గారు, వీరికి ఇల్లు కావాలట, రామదాస్ గారు మీతో చెప్పమని పంపించారు. నమస్కారం. నమస్కారం. కూర్చోండి, మా తాతయ్యతో చెప్పొస్తాను. ఈ మాత్రం దానికి మీ తాతయ్య దాకా ఎందుకండి? మీరే ఇవ్వకూడదు అడ్డిపుచ్చుకొని. మా తాతయ్య ఇష్టం లేదే ఏ పని చేయనండి. అదేమిటి పచ్చిగోందో మరి అలా చెప్పావు? వారి తాతయ్య గారు ఇష్టం లేదే ఏ పని చేయనట్టుగా? చిన్న చిన్న పనులు చేయలేండి, పెద్దవైతే. పెద్దవంటే పెళ్లి గిళ్ళి ఆ సంబంధమైన విషయాలా? పెళ్లి లేదు, ఏమి లేదు. పచ్చిగోందో ఎవరైనా వినడులే. గుంకులు మరి రాజా గారు, వారి ఇంకా పెళ్లి కాలే. ఇంటితో పాటు పిల్ల కూడా కుదిరితే పెళ్లి చేసుకుపోదామని చూస్తున్నారు. మీకు ఇష్టమేనా? ఏమిటి మాటలు తాతయ్య? ఆగండి ఆగండి, మర్చిపోయారనుకుంటాను. సెంట్రల్ జైల్ దగ్గర. మీరా? ఏమిటి వేషం? మనకు దేవాగ్రైంది ముందు ఇల్లుదిద్దుకోమని, దానికే అవతారం. మహాజనులారా, సోదర సోదరి మండలారా, కళలు 64, అందులో ముఖ్యమైనది కవిత్వం, చిత్రలేఖనం, సంగీతం, నృత్యం, హాస్యం. ఏమిటయ్యా కళల గురించి ఏదో నాలుగు ముక్కలు రాసి పెట్టమంటే రుణం కూడా అందులో పెట్టావు? అవునండి, ఇదివరకు ఆ చోట్ల చౌర్యం అనగా దొంగతనం ఉండేది. నేటి లా ప్రకారం చౌర్యం నేరం గనక ఆ చోట్ల రుణం చేర్చాను. లా ప్రకారం అప్పు చూడడం తప్పు కాదు. మళ్ళీ మాట్లాడితే ఎంతో గొప్ప. చూడండి, ఈ ఊళ్ళో మా రామదాస్ గారు ఎంత గొప్పవారయ్యారు. కావాలంటే 10 లక్షలు చేస్తారు, ఇస్తారు. అయ్యగోయిందో వారెవరు? గుంకులమ రాజా గారు తమ దర్శనం కోసం వచ్చారు. అయ్యో, నా దర్శనం కోసం వారు రావడం ఏంటి? తెలిస్తే వారి దర్శనం కోసం మనం వెళ్ళేవాళ్ళంగా. దయచేయండి దయచేయండి. ఈ రోజుల్లో రాజాలే కరువైపోయారు. ఎంతకాలం అయింది, ఏం పరిమితి దయచేశారు? ఈ ఊళ్ళో కొంతకాలం ఉంటారట, మన పక్కిళ్ళు అద్దె కావాలంటున్నారు. అయ్యో అంతకంటేనా? తప్పకుండాను. భార్య బిడ్డలతో వచ్చారా? లేదు, ఇంకా పెళ్లి కాలేదు. వెంట బంట రోజులు ఎవరైనా? లేదు, ఇల్లు కుదరగానే పిలిపిస్తారు. అయితే అందాక మన అవతారాన్ని పంపిద్దాం. అవతారం అయ్యా, రాజా గారికి మన పక్కిళ్ళు చూపించు. దయచేయండి దయచేయండి.
చూడమ్మా, నువ్వు కూడా రాజా గారికి ఏం కావాలో కాస్త కనిపెట్టి చూస్తూ ఉండు. రాజా మంచి లక్షణంగా ఉన్నాడు పాత పద్ధతిలో. జమీ ఏమాత్రం ఉంటుందో? అబ్బో ఎంత చెప్పేది, అంతో ఇంతో ప్రతి జిల్లాలోనూ ఉంది. ఈ రాజా గారికి మనం మంజరిస్తే ఎలా ఉంటుందంట? బ్రహ్మాండంగా ఉంటుంది. ఎలా ఇస్తావయ్యా? ఆయన సంగతి మనకు తెలీదు, మన సంగతి ఆయనకి తెలియదు. అవునవును, ఆయన మాత్రం మన పిల్లల్ని చేసుకుంటాడనేది ఏమిటి? ఏ రాజా మహారాజా పాయలో చూస్తున్నాడు. అది నిజమే. మంచి గోవిందం, నువ్వు ఎలాగైనా నీ తెలివితేటలు ఉపయోగించి ఆ రాజా గారిని మన వైపు మొగ్గేట్టు చూడు. చూస్తాను. ఆయన రేపు మన నాటకానికి పిలిచాను. ఆయన మీలాగే కళాభిమాని, మన కళా సమితికి 5,000 విరాళం ఇస్తున్నారు. మీరు ఆయనతో బిగించేయాలంటే ఆయనకి ఏమాత్రం తగ్గకూడదు. ఓ దానికే ధారాళంగా చేద్దాం. సోదర సోదరేమన్నారా, నేటి మా సమితి ప్రదర్శనకు శ్రీ శ్రీ కాండూరు రాజా వారిని అధ్యక్షత వహించమని కోరుతున్నాం. శ్రీ శ్రీ రాజావారి సహాయం పొందని విద్యా సంస్థ గాని కళా సమితి గాని ఆంధ్రదేశంలో లేదంటే అతిశయోక్తి కాదు. 5,000? ఆహాహా, శ్రీవారు మా కళా సమితికి 5,000 విరాళం ఇచ్చారు. దివాన్ బహదూర్ ముకుందరావు గారు తమ విరాళం వేసుకో. అదే 5,000. సంతోషం. శ్రీ శ్రీ రావ్ బహదూర్ రామదాస్ గారు తమ విరాళం 1,000 రూపాయలు వేసుకో. 1,000 రూపాయల? అదేమిటి ఏ బుద్ధిగా నాలో సగమైన లేకపోతే ఎట్లా? మజి గోవిందం వేసుకో. 2.5. ఏమండి? సరే వేసుకో. సంతోషం. శెట్టి గారు మీ చంద? మాకు చందాలు ఇచ్చే మామూలు లేదండి, కావాలంటే కమిషన్ ఇస్తాను. నా దగ్గర డైమండ్ నెక్లెస్ ఉంది, మీ రాజాగారి చేతి కొనిపించండి. రైట్, ఎల్లుండి పెట్టండి, కానీ మా కమిషన్ మాత్రం వచ్చుకోవద్దు.
దుంపనాయా చెప్పి నీ డబ్బు తీసుకుపో. దుంప తెంచావు ముష్టి 10,000. అయ్యో నేను డబ్బు కోసం రాలేదండి. నీ దగ్గర డబ్బు ఎక్కడ పోద్దండి? అంతండి. చచా ఇంకా నీ దగ్గర అప్ప బతిమాలు ఇస్తావు, మర్నాడు నుంచి జీడిలాగా తగులుకుంటావు. ఈ డబ్బు వద్దు దిగు వద్దు పాప. అలా కోపడితే ఎలాగండి? చూశారండి భజగోవిందం గారు డబ్బు ఇస్తుంటే వద్దంటున్నారు. చెప్పండి బాబు. చెప్పిన వేలండి రామదాస్ గారు, వడ్డీ ఎక్కువైనా 50,000 తక్కువ అప్పు తీసుకొని ఉట్టేసుకున్నారు. చెప్తాను చెప్తాను, మిగతా 40,000 పట్టుకొచ్చాను కదండి. బాబు మరి 2 రూపాయలు వడ్డీ రాయించండి. అలా అన్నారు బాగుంది. వస్తానండి. నమస్కారం. మంచిది. వాడికి కావాల్సింది వడ్డీ, మనకు కావాల్సింది అసలు. ఇదిగో నా చందాతాలకు 2,500, చిల్లర బాయ్కల తాలూకు 1,500 నేను తీసుకుంటున్నాను. చందాకి ఇప్పుడు ఏమంతా తొందర వచ్చిందో? భలేగా చెప్పారు, అప్పులు ఉంచుకున్నా పర్వాలేదు కానీ చందాలు ముందు ఇచ్చేసింది. అవతల రాజాగారు అప్పుడు ఇచ్చేశారు. మన ఇవ్వకపోతే ముకుందరావు గారి దగ్గర మన పరపతి పోదు. అన్నట్టు ఆ రాజాగారు ఎవరో నీకు తెలుసా? తెలియకేమండి, ముకుందరావు గారు ఇంట్లో ఉన్నారు. డబ్బు చాలా ఉంది కానీ గుర్రం మాత్రం తక్కువ. నేను చంద అడగగానే 5,000 పారేశాడు. అలాగట మనకిప్పుడు 2 లక్షల అప్పు కావాలి కదా, అది ఆయన దగ్గరే పుచ్చుకుంటే సరిపోదు. సరిపోయింది మీరు ఇప్పుడు చెప్తున్నారు. అసలు నేను ఈ ప్లాన్ వేసుకునే ఆయన దగ్గరికి వెళ్ళాను. తొందరపడకండి, పెట్టను వల్ల వేస్తాగా చూడండి. కాస్త ఎర వేస్తాయి కానీ చేపైనా గ్యాలని చిక్కదుగా. అవునవును, వారికి ఏమైనా కావాల్సి వస్తే మన ఖాతాలో రాసి పంపించు. ఓ మీరా మాత్రం భరోసా ఇస్తే ఇంకే. జాగ్రత్త, చెయ్యి జారిపో. నీకు నీకు తెలుసుగా మనకు కావాల్సింది అసలనే. నేర్పుగా మాత్రం కార్యం సాధించాలి. ఓ నీ సాధిస్తాగా. ఇదిగో సాయంత్రం రఘు వస్తున్నాడు, నేను స్టేషన్కి వెళ్ళి తీసుకొస్తాను. ఈ సంగతి మన ముకుందరావు గారితో కూడా చెప్పు. అందుకనే ఈ అలంకారం అంతా ఇంకే పూజించరా, చాలా రోజులు లేనట్టు చూసి. అలాగే వెళ్తాను, నాకు మీ పర్మిషన్ ఏమీ అక్కర్లేదు. మరి మీ తాతగారి పర్మిషన్ కావద్దు? ఆయనే రమ్మన్నారు, వెళ్తున్నాను. ఇదంతా మీ పరపతి. నిన్న మీకు దమ్మిడి విలువలేదు. ఇవాళ పెద్ద లక్షాధికారులు మీ మామ రామదాస్ గారు మీ దగ్గర 2 లక్షలు అప్పుతామని ఇవన్నీ నగరాన పంపించారండి. 2 లక్షలే? ఇప్పిస్తానా? ఇస్తాం ఇస్తామని ఇంటి చుట్టూ తిప్పిస్తాను. నమస్కారం అండి. నమస్కారం అండి. ఓ శెట్టి గారా, రండి రండి. నెక్లెస్ తెచ్చారా? తెచ్చానండి. వెరీ గుడ్, వేసుకు చూడండి అమ్మా. ఇదే నమూనా 2 చేయించాను. ఒకటి నందికొండ నవాబు గారు తీసుకుని పాకిస్తాన్ పోయారు. ఇండియా మొత్తానికి ఇది ఒక్కటే మిగిలింది. బాగానే ఉంది కానీ ఇప్పుడు ఎందుకో? మంజరీదేవి గారు రేపు పుట్టినరోజు కదూ, బహుమానం ఇవ్వద్దు? మన దివాణంలో ఉన్నాయిగా. పాతేం పనికి వస్తాయండి. ఎంత అయితే ఖరీదు? మీకెంత లేండి, 50,000 వద్దు. రక్కుని వచ్చే నెలలో కనిపించు. భజగోవిందం, ఈ బాకీలన్నీ ఎలాగో తీర్చడం. చిల్లర బాకీలన్నీ మీ మావచ్చే తీర్పించేస్తాను, పోతే ఈ పెద్ద బాకీ ఒకటి ఉంటుంది. మన ప్లాన్ ప్రకారం మీ పెళ్లి సక్రమంగా జరిగిందా? తీర్చేస్తాం, లేకపోతే అతను వస్తూ అతనికి ఇచ్చేస్తాం. సరేనా? భలేవాడివి. ఏమిట్రా అలా చూస్తావు? మన ముకుందరావు గారు మర్చిపోయినావే? లేదు. నమస్కారం అండి. అదేమిట్రా, నేను ఇంగ్లాండ్ పంపించినా ఇంకా పూర్వ పద్ధతేనా? అదేదో ఉందిగా షేకు హ్యాండ్. ఓ గ్రాండ్ ఓల్డ్ మ్యాన్. అయితే నాన్న తాతయ్యడి లోపల నాడారా? ఈమె ముకుందరావు గారి మనవరాలు, మంజరీదేవి. ఎందుకు సిగ్గుపడతావు? ఈమెకు నీకు పెళ్లి మాటలు జరుగుతున్నాయి. ఓ యెస్ యెస్, మిస్ మంజరి, నైస్ గర్ల్. మాస్టర్ భజగోవిందం, ఎక్లర్ మెస్టర్ రామదాస్ అండ్ సన్. ఐ నో ఐ నో. ఎలా ఉంది వ్యాపారం? బ్రహ్మాండంగా ఉంది. వాడు మన నౌకర్లే చెంచయ్య, అది వాడి కూతురు మూగది. ఓ మిస్టర్ చెంచయ్య అండ్ మిస్ చెంచయ్య. నౌకర్లతో నీకెందుకురా, వచ్చి కూర్చో. నో, వృత్తి చేత నౌకర్లు అంతే. మనిషికి మనిషికి భేదం ఏమి? ఇంగ్లాండ్లో ఇలాంటి భేదాలు లేవు. వాళ్ళు లేవు, జాతులు లేవు. ఆ దేశంలో లేకపోతే లేకపోవచ్చు, ఈ దేశంలో ఉన్నాయిగా. మన దేశాన్ని బట్టి మనం నడుచుకోవాలి. చెంచయ్య పోయి కాఫీ తీసుకురండి. రా, వచ్చి కూర్చో. రఘు
నువ్వు మునుపటికి ఇప్పటికీ మనిషి చాలా మారిపోయావు. ఒక మనిషిని ఏమిటి, ఇంగ్లండ్ వెళ్ళాక మనస్సు భావాలు అన్ని మారిపోయినాయి. చూసారా, మన నాయకులు ఇంగ్లండ్ వెళ్ళకపోతే వాళ్ళకి స్వతంత్ర భావాలు కలిగేవే కావు. నా మాట విని ఒక్క సంవత్సరం పాటు మీ అమ్మాయిని ఇంగ్లండ్ పంపించండి. మళ్ళీ విడిగా వెళ్ళడం ఎందుకు, పెళ్ళైన తర్వాత మీరిద్దరూ కలిసే వెళ్ళొచ్చు. అవునవును, నాకు ఆ దేశం చూడాలండి. నువ్వు వస్తావు తాతయ్య? అప్పుడే తొందర ఏమిటమ్మా, పెళ్లి కానీ చూద్దాం. అలాగే అలాగే రఘు, ఇంగ్లండ్ లో విశేషాలన్నీ వారికి చెప్తూ ఉండు, ఇప్పుడే వస్తా. ఏమై భజగోవిందో, మన వాడి పద్ధతులు అన్ని పాతగా ఉన్నాయి, ముకుందరావు గారికి నచ్చుతాయంటావా? ఓ, దానివల్ల ఆయన గౌరవం ఇంకా పెరుగుతుంది. సరే, నువ్వు రాజాగారితో మాట్లాడావా? మాట్లాడానండి, ఆయనకు వచ్చే నెలలో శిస్తులు వస్తాయట, మొదటికిస్తే మనకే ఇస్తాన్నారు. ఈలోగా మీరు కూడా కాస్త అప్పుడప్పుడు వారిని చూస్తూ ఉండండి. ముకుందరావు గారు మన రాజాగారి మీద కన్ను వేసినట్టుంది. ఒకవేళ మనవరాలను ఇవ్వాలందేమో, ఇల్లిచ్చి భూమిని కూడా పంపిస్తున్నాడు. ఆ ఎత్తులో ఉన్నాడా? అందుకే కొంచెం నసుకుతూ ఉన్నాడు. సరే, ఆ విషయం నేను చూసుకుంటాను. నువ్వు రాజాగారి అప్పు విషయం మాత్రం బెసక నీయొద్దు. నీ బెసకనిస్తానా? అప్పుడే రేడియో, సోఫా సెట్టు అవన్నీ కొనిచ్చాను. మంచి పని చేశావు. ఆయనకి ఇంకా ఏమైనా కావాలంటే అవన్నీ చూడు. ఓ, చూస్తాను. అయితే ఇంగ్లండ్ లో వంట వాళ్ళకి వడ్డించే వాళ్ళకి వేరే వేరే డ్రెస్సులు ఉంటాయన్నమాట. ఉంటాయి, అక్కడ వాళ్ళంతా శుభ్రంగా ఉంటారు. ఉదయం 6 గంటలకు కాఫీ, 8 గంటలకు టిఫిన్, 1 గంటకు లంచ్, 4 గంటలకు టీ, రాత్రి 9 గంటలకు డిన్నర్, 10 గంటలకు నిద్ర, అంత టైం ప్రకారం జరుగుతుంది. విన్నారా? విన్నది విన్నది. పాపం మూగదన్నమాట గానీ చెవుడు లేదులేండి. మీ ప్రోగ్రామ్ ప్రకారం అంతా సవ్యంగానే జరుగుతుంది. మరదలా నా మదిలో పొంగి పొరలే ప్రేమ వరదలా, నీ రూపాలు కలిసి ఒకటైనటులే, నీవో నేను ఒకటే గదా. ఓ పంచవనెల చిలక, ఓ పంచవనెల చిలక నీకెందుకింత అలక, ఓ పంచవనెల చిలక నీకెందుకింత అలక. మాట్లాడవేమే నీ నోటి ముచ్చాలొలక, పంచవనెల చిలక, ఓ పంచవనెల చిలక నీకెందుకింత అలక. ఊరికే నీవు నేను ఒకటేననుకుంటే ఒప్పుతుందా ఈ లోకం? ఓ కొంటె బావగారు మనకెందుకింక పోరు, ఓ కొంటె బావగారు మనకెందుకింక పోరు. మా నాన్నగారు చూస్తే మీ దుమ్ము దులుపుతారు. ఓ కొంటె బావగారు మనకెందుకింక పోరు. శ్రీమఠ పాకాయలాగ చిటాపటాలాడేవు ప్రేముందా లేదా ఓ మరదలాన మీద? పంచవనెల చిలక, ఓ పంచవనెల చిలక నీకెందుకింత అలక. మీ నాన్నకు నువ్వైనా బుద్ధి చెప్పు. వాడు అప్పు చేసి పప్పు కూడు తినడం మరిగాడు. అప్పిచ్చేవాడు ఉంటే చాలు, ఎంతైనా తెస్తాడు. నీకెందుకు ఆయన గొడవంత? పోతే ఆస్తి పోతుంది, నేను సంపాదిస్తాగా. ఆస్తి అయితే సంపాదిస్తావు గాని పరువు ఎక్కడ సంపాదిస్తావు? వాడి మాట ఓ కఠిన నమ్మడానికి వీలు లేకుండా ఉంది.
పెళ్ళాము చచ్చిపోయింది, చచ్చిపోయిందని చెప్పుకుంటున్నాడు. నాకు మాత్రం నమ్మకం లేదు. అయితే బతికే ఉందంటావు తాతయ్య? బ్రతికే ఉందిరా, వాళ్ళ అమ్మ నాన్న పోయారు, అన్న దేశాల మీద తిరుగుతున్నట్ట. పాపం ఏం అవస్థలు పడుతున్నదో ఏమో, అది నీకు ఇంకా గుర్తుందిరా? ఇప్పుడో చిన్నప్పుడు చూశాను, అయినా బతుకుంటే గుర్తుపట్టలేకపోతానా? రేపే వాళ్ళు ఊరెళ్తాను, నువ్వు రా తాతయ్య ఇంట్లో పోదాం. రానరా, వాడికి బుద్ధి వచ్చి నన్ను బ్రతిమాలి తీసుకువెళ్తే గాని నేను రాను. రఘు, నువ్వు చదువుకున్నవాడి, తెలివి గలవాడి, వాడికి ఎట్లాగైనా బుద్ధి చెప్పించరా. అలాగేలే తాతయ్య. అలా అంటే కాదు, నా చేతిలో చెయ్యి వేయి. సరే వస్తాను తాతయ్య. ఒరే గుళ్ళెం పెట్టి పోరా, వాడు ఏడుస్తాడు. నువ్వు వెళ్ళిరా అన్నయ్య. మీ అమ్మాయి నిజంగా మోగదనా? అవును దొర, మోగదే. అయితే మరి దుడ్లో ఎవరితో మాట్లాడుతుంది? భలేవర్లే దొర, మా పిల్ల మీద అబండాలు వేస్తున్నారే, మోగది ఎట్ట మాట్లాడుద్ది? తగ్గబోయ్ తగ్గు, నేను అంతా విన్నానులే. అన్నా అన్నా అని రాగాలు తీస్తోంది. నిజం చెప్పు, ఎవరమ్మా నీ కూతురేనా? కాదు దొర. మరి చుట్టా? మీ చుట్టాలే. మాకు చుట్టాలు ఎక్కడ ఉన్నారా? మీ భార్య గారు, లీలమ్మ గారు. అయితే నా భార్య బతికుందనమాట? చూస్తూనే ఉండరుగా. ఏమిట్రా ఈ నాటకం అంతా? ఇదంతా మా నాన్నకు తెలుసా? తెలుసు దొర, ఆడిదే ఈ నాటకం అంతా. ఓహో అలాగా. మరి వాళ్ళ అన్నయ్య ఎక్కడున్నాడు? నాకు తెలియదు దొర, భజగోవిందం గారికి తెలుసు. ఈ సంగతి మీతో చెప్పానండి, ఎవరికి చెప్పకండి. పెద్ద ద్వారా తెలిస్తే ఉద్యోగం కూడా తీసేస్తారు. సరే, ఈ సంగతి అంతా నాకు తెలిసిన నువ్వు ఎవరితో చెప్పు, లీలతో కూడా చెప్పు. నువ్వెళ్ళి మిస్ చెన్స్ అని పంపించు. అదెందుకురా మోగది? దానికి ఏం చెప్పినా తెలీదు. నో 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 నో, నైస్ గర్ల్ అదే కావాలి. ఎట్టాగండి పంపేది? పెళ్లి గారి పిల్ల, మీరేమో షేక్ హ్యాండ్లు ఇచ్చి చంపేది కొడతా అంటే ఎట్ట వస్తుంది మీ దగ్గరికి? నేను పంపను. పంపవు? చూసా వీడి తలపిలుస్తాను. నాన్న వీళ్ళని డిస్మిస్ చేశాను, వెళ్ళిపోండి. నేనే పోతాను. పోలేరా, వాడు చాలా కాలం నుంచి ఉన్నాడు. ఎంతయ్య నువ్వు పోయి మీ అమ్మాయిని పంపించు. పదాయి పిల్లని అంటుకోవటం తప్పు కాదట్రా. ఏం తప్పు? ఇంగ్లాండ్ లో ఇది మామూలే. సరేగా నాన్న, నా భార్య ఎలా చచ్చిపోయింది? చావుకో కారణం ఏమిట్రా? దానికి మనకు రుణం తీరింది, పోయింది. పాపం చాలా మంచి పిల్ల, ఇంకా నా కళ్ళ ముందు నిలిచినట్టే ఉంది. ఎందుకురా పాతవన్నీ జ్ఞాపకం తెచ్చుకుంటావు? భోంచి. నాకు ఆకలి లేదు నాన్న. ఎందుకురా విచారం? చచ్చిన వాళ్ళతో అంతా చస్తున్నారా? చూడు, ముకుందరావు గారికి 10 లక్షల ఆస్తి, పిల్లను కూడా చూచావు కదా, చాలా బుద్ధిమంతురాలు. ఆ సంబంధం నేను కుదురుస్తాను, నా మాట విని చేసుకో. సరే. మళ్ళీ భోజనానికి? నాకు భోజనం ఎక్కడికే పంపించు. సరే. వాడికి భోజనం అక్కడ వడ్డించు. ఏమిటిది నా భార్య తెచ్చిపోయి నేను ఏడుస్తుంటాను? నేను నాకు అక్కడ తీసుకెళ్ళు. చచ్చిపోలేదా? బతికే ఉందా? నీకు తెలుసా? భలే చిక్కుచ్చి పడింది, తినాల్సిందేనా? ఇది ఎక్కడ మొగ సంతరా? నేను ఏడుస్తుంటే నేను నవ్వుగా ఉన్నాను. చాలు చాలు, వడ్డించు. ఆయన మొహాటు పడుతున్నారు. నాకేం మొహాటం లేదు.
బాగానే ఫోన్ చేశాను. మా బావగారిని చూసావా? ఎలా ఉన్నాడు? దర్జాగా ఉన్నాడు. హ్యాటు, బూటు, సూటు, మీ ఇద్దరికి ఎంతో తేడా ఉంది. మీది తూర్పు, ఆయనది పడవర. నన్ను చూడగానే నైస్ గర్ల్ అని చెంపమే తట్టాడు. అలాగా? ఆడపిల్లల్ని ముట్టుకోవడం తప్పు కదూ? మీకు తప్పు కావచ్చు, ఆయనకి అది ఫ్యాషన్. నా చేయి పెట్టుకుని షేక్ హ్యాండ్ కూడా ఇచ్చారు. అదేమిటి, పెరుగొడ్డించుకోకుండా లేచారే, కోపం వచ్చిందా? అబ్బే, రాత్రులు పెరిగేసుకోవడం తప్పు. మీకు అన్ని తప్పులే. పాలు పంపిస్తాను, అవైనా తీసుకోండి. చంపు తట్టేట, షేక్ హ్యాండ్ ఇచ్చాడు. అవుతారా? పోయేస్తేమరు, ఇచ్చేవాళ్ళు, పుచ్చుకునేవాళ్ళు, అబ్బో ఇల్లంతా ఒకటే తీర్థం.
మరి ఇంత డబ్బు వ్యాపారం ఉన్న వాళ్ళకి ఇప్పుడు ఎప్పెందుకో? డబ్బంతా వ్యాపారంలో ఉందండి. మా అబ్బాయికి పెళ్లి, ఒక్కడే కొడుకు, ఏదో ఘనంగా చేద్దాం అనుకుంటున్నాను. ఓహో, అబ్బాయి పెళ్లికన్నమాట. అయితే ఇంకే 1-2 లక్షల కట్నం కూడా వస్తుంది. 1-2 లక్షల క్రమే ఉండి ముకుందరావు గారు మనోరాలే 10 లక్షల ఆశతో వస్తుంటే నువ్వు మా వాడి జేబు ఖర్చుకు తాలదు. అసలు నేను ఆశ చూసి చేసుకోవటం లేదండి. ఏదో చిన్నతనం నుంచి వాళ్ళిద్దరు ప్రేమించుకున్నారు కదా అని అదే అన్నాను. ఓ అలాగా, అయితే శుభకార్యానికి కాదనకూడదు, వచ్చే మాసంలో ఇస్తాం. దివాన్ గారు ఖాతాలో రాసుకోండి, రామదాసు గారి పేరు 2 లక్షలు. చిత్తం ఇప్పుడు రాయటం ఎందుకు? జ్ఞాపకం ఉంచుకుంటే చాలు, మళ్ళీ తమ దర్శనం చేసుకుంటాను. మంచిది మంచిది మంచిది. నువ్వు ఇంకా ఇక్కడే ఉన్నావు, నువ్వు ఇలా దాగు చేస్తే మంజరి కాస్త చేయి జారిపోతుంది. ఆ ముసలాడు డబ్బు కాశపడి ఆ రాజా కట్టేటట్టున్నాడు. ఇదిగో మంజరి పుట్టినరోజు బహుమానం, నువ్వు ఎలాగైనా దాన్ని ప్రేమించో జీవించో మళ్ళీ వేసుకో. ఓ అదెంత పని, నేను ఇంగ్లాండ్ లో దోసానం దగ్గర నేర్చుకున్నాం ప్రేమే. దొరసాలిపీడుగా కూర్చోండి, అమ్మగారు మేడ మీద ఉన్నారు. మీరు రాజా ఆఫ్ కాండూర్ అండ్ బొంకులమర్రి? ఓ, బొంకులమర్రి రాజా గారా? అలాగే కనిపిస్తున్నారు. నేను డాక్టర్ రఘురామ్, LRCP అండ్ FRCS, సన్ ఆఫ్ రావ్ బహదూర్ రామదాస్. ఓహో, రామదాస్ గారు అబ్బాయి గారా? అలాగే అనుకున్నాను. మీ నాన్నగారు నా దగ్గరికి ఏదో పని మీద వచ్చినట్టు జ్ఞాపకం. ఆయనకి వేరే పని ఉంటుంది, అప్పు కోసం వచ్చి ఉంటాడు. అవునవును, 2 లక్షలు అప్పు అడిగారు, పట్టుకుపోమన్నా. 2 లక్షలు అంటే మీకు ఎంతండి? 4 అక్షరాలేగా. హ్యాపీ బర్త్డే టు యూ. వండర్ఫుల్, బ్యూటిఫుల్. హలో మంజరి, హ్యాపీ బర్త్డే టు యూ. నైస్ గర్ల్. బర్త్డే ప్రెజెంట్. దిస్ ఇస్ గుడ్, దిస్ ఇస్ గుడ్. మంజరి, అరుదు కదా అందము ప్రాయము ఐశ్వర్యము గల సుందరి దొరకొటే అరుదు కదా. ముందుగా ఎవరిని వరింతునోయని తొందరలో మతిపోవు కదా. సుందరాంగులను చూసిన వేళ్ళ కొందరు పిచ్చను పడనేలా, కొందరు ముచ్చట పడనేలా. హృదయమునందలి ప్రేమ గీతమే మధురముగా వినిపించు కదా. హృదయమునందలి ప్రేమ గీతమే మధురముగా వినిపించు కదా. మందహాసమున మనసును తెలిపే ఇందువదన కను విందు కదా. ప్రేమ పరీక్షలు జరిగే వేళ కొందరు పరవశపడనేలా.
యువతి చింతపర పురుషుడు నిలిచిన భావావేశము కలుగు కదా. యువతి చింతపర పురుషుడు నిలిచిన భావావేశము కలుగు కదా. ప్రేమ పందెమును గెలిచే వరకు నామది కలవర పడును కదా. ప్రేమ పరీక్షలు జరిగే వేళల కొందరు కలవర పడనా, కొందరు పరవశ పడనేలా. కోయిల పలుకుల కోమలి గాంచిన తీయని తలపులు కలుగు కదా. కోయిల పలుకుల కోమలి గాంచిన తీయని తలపులు కలుగు కదా. వరముల సంఖ్యే ప్రేమ దేవిగన పరవశమే మది కలుగు కదా. సుందరాంగులను చూసిన వేళల కొందరు ముట్టట పడనేల, కొందరు పిచ్చను పడనేల. మంజరి మంజరి. ఏమిటక్కడ ఏమిటిది ప్రేమ తాతయ్య? ప్రేమ మంజరిని ప్రేమించేశాను, బ్రహ్మాండంగా ప్రేమించేశాను. ఇంకా మంజరి లేకుండా బతకలేదు. ఏమిటయ్య అది? ప్రేమించుడు ఎవరన్నా చెప్పు తిరుగుతారా? ఏమండి రాజా గారు? అవునండి. మై గాడ్ తాతయ్య, ప్రేమ అంటే రాజులకి తెలుసు. పెళ్లి చేసుకుంటారు, తీసుకెళ్లి జనాలలో పడేస్తారు, మళ్ళీ వాళ్ళ మొహమైనా చూడరు. వాళ్ళు క్రూరు, కఠినం, కిరాతకం, హృదయం లేని వాళ్ళు. వస్తానండి ముకుందరావు. ఏమిటయ్యా యాగడం? మా ఇంటికి వచ్చిన పెద్ద మనిషి అవమానించడానికి నువ్వెవరు? నేనా? ప్రేమ పూజ మంచిని పువ్వుల్లో పెట్టి పూజిస్తాను, అందరూ ఎక్కించి ఆరాధిస్తాను. ఆ మాటని వెంటనే నాకు పెళ్లి చేసేయండి, లేకపోతే చచ్చే వరకు మీ ఇంటి ముందు నిరాహార దీక్ష పడతాను. అప్పుడు నా పేరుతో పాటు మీ పేరు కూడా పేపర్లో పడుతుంది. లోకమంతా మిమ్మల్ని క్రూరు, దుర్మార్గుడు, రాక్షసుడు అని తిడతారు. తిట్టలే. థ్యాంక్ యూ. ఇప్పుడు పొమ్మన్న, రేపు మీరే నాకు పిలిచి పిల్లని ఇస్తానంటారు. వస్తా. ఎక్కడికి ప్రయాణం? ఎక్కడికో నాకు తెలియదు, ఇక్కడి నుంచి మాత్రం వెళ్ళిపోతున్నా. ఏ, నా మీద కోపం వచ్చిందా? కోపం లేదు, ఏమి లేదు. నాకు వేషాలు మోసాలు చేతగా ఉంటుంది. మీకు మీ న్యాయాలు ఆదర్శాలు తప్ప ఇతరులు కష్టసుఖాలు అక్కర్లేదు. చాలా స్వార్థపడు. నువ్వేమైనా నేను ఈ వాతావరణంలో ఉండదు, నన్ను క్షమించు. అయితే తాతయ్యతో కూడా ఒక మాట చెప్పండి, పంపిస్తాను. ఎందుకు? మనం ఏమన్నామని ఆయనకి ఏం తక్కువ చేసామని కనుక్కుందాంరా. ఏమిటమ్మా? మీ ఇద్దరు ఏమైనా కేసులు ఆడుకున్నారా ఏమిటి? చూడమ్మా, నేను నిన్ను రాజా గారికి ఇవ్వదలుచుకున్నాను. మన రాజా గారే. ఏమండి మీరు వెళ్తున్నారా? వెళ్ళడానికి వెళ్ళేది ఎవడో దారిని పోయాడు ఏదో అని వెళ్తారా? అది కాదండి. అది కాదు, ఇది కాదు. మీరు వెళ్తే అమ్మాయి తాళం నొచ్చుకుంటుంది. నేను ఇప్పుడే అమ్మాయి అభిప్రాయం కూడా కనుక్కొచ్చాను. మీకేం అభ్యంతరం లేదో దర్జాయి పెళ్లి చేసుకోవచ్చు. నాకేం అభ్యంతరం? కానీ ఇదేం జరిగే పని కాదండి. ఎందుకు జరగదని? పిల్లలు ఇచ్చేవాడు నేను, చేసేవారు మీరు. ఇంకెవరు అడ్డం? కాదండి, దీంట్లో చాలా చిక్కులు ఉన్నాయి. అసలు విషయం చెప్తాను వినండి. ఇక నాకేమీ చెప్పనక్కర్లేదు, వెంటనే ముహూర్తం పెట్టించేస్తాను. అది కాదండి, ఒక్క మాటలో చెప్తాను. నేను చాలా భేదవాడిని. మీరే భేదవాళ్ళు అయితే మేము భేదాతి భేదం. సరేనా? మరి అవుతారు. బాగా ఉన్నాడురా? వస్తాడు ఇంట్లో నన్ను లడ్డూలు తిని గిజగిజా తనుకోమన్నాడు, మిమ్మల్ని ఆడమన్నాడు. బాగండి, కాఫీ తయారు చేయడంలో మా ఆవిడ ఫస్ట్. ఫస్ట్ రత్నం, రాజరత్నం, అమ్మాయి రేళ తీసుకురా, పెళ్లి కొడుకు గారు తొందరపడుతున్నారు. అయ్యో అయ్యో, ముందు పోలీసులు రిపోర్ట్ ఇచ్చి
రాము రావురా, పెళ్లి కొడుకు వెళ్ళిపోయాడు, లడ్డూలన్నీ తిరి. ఎంత మోసం! ఇదంతా నువ్వేనట్లా చేసింది. నేను నానా చెప్పల పడి సంబంధం తీసుకొస్తే అది కాస్త తిరగొడతావట్లా. తిరగొట్టు కూరుకుంటానా? తలగమసిన సంబంధం తెస్తుంటే నాకంటే మంచి సంబంధం తీసురా, ఒప్పుకుంటాను. నువ్వెవడరా ఒప్పుకోవడానికి? నా కూతురు నా ఇష్టం వచ్చిన అడిగి పెళ్లి చేస్తాను. వీల్లేదు, ఉషా నీ కూతురు అయితే నాకు మేనత కూతురు. ఉషం మీద నీకెంత పెత్తనం ఉందో నాకు అంతే ఉంది. ఏమిట్రా నీ బోడి పెరు? సరే గాని, నీ గొంతు పోయి ఎంతకాలం అయింది? చాలా కాలం అయిందన్నమాట. అయితే ఇంతప్పుడు పోయిందా, ఇంతప్పుడు పోయిందా, ఇంతప్పుడు పోయిందా? చూడు, నీ గొంతు వస్తుంది, ఆపరేషన్ చేయనా? నీ గొంతు వద్దా? అయితే నిన్ను ఎవరు పెళ్లి చేసుకుంటారు? చూడు, నన్ను పెళ్లి చేసుకుంటారు. ఏ మూగదాని వినే. మూగవైన ఏమిలే, నగు మూమే చాలులే, తైగలింక తాలింపు జానతనము తెలితెనులే. మూగవైన ఏమిలే, ఆపలేని అనురాగం చూపులలో తొణికెనులే. ఆపలేని అనురాగం చూపులలో తొణికెనులే. దొంగ మనసు దాగదులే, దొంగ మనసు దాగదులే, సంగ తెల్ల తెలిపెనులే. మూగవైన ఏమిలే, పలుకకున్న ఏ మాయను వలపు బాసలింతేలే. పలుకకున్న ఏ మాయను వలపు బాసలింతేలే. నను దయతో ఏలుకొనుము, నను దయతో ఏలుకొమ్ము, కను సన్నల వెలిగెదలే. మూగవైన ఏమిలే, అందాలే బందాలై నను బంది చేతెనులే. అందాలే బందాలై నను బంది చేతెనులే. కలవరమిక ఎందుకులే, కలవరమిక ఎందుకులే, వలదన్న వదలనులే. మూగవైన ఏమిలే, నగుమూమే చాలులే, తైగలింక తాలింపుము జానతనము తెలిసెనులే. మూగవైన ఏమిలే. రఘు, రఘు, నువ్వు వెళ్ళిన పని ఏమైందిరా? అయిపోయింది. అయిపోయింది? మంచిగా ఒప్పుకుందా? ఓ, పక్క పక్కన కూర్చుని మాట్లాడుకున్నాం, ఎదురెదురుగా కూర్చుని పాటలు పాడుకున్నాం. ఆహాహాహా, ఏం చెప్పేది నాన్న, మంచిని మరవలేకుండా ఉన్నాను. బెస్ట్, మంచి పని చేశావురా. ఎవరికి అవసరం? ముకుందరావు గారికి. నీకేమైనా మతిపోయిందా? చించేయి, ఆయన నీకు పెళ్లి చేయడానికి సిద్ధంగా ఉంటే. అందుకనే ఉత్తరం, నిజం బయట పెడుతున్నాను. భలేవాడు, మళ్ళీ మొదలుకొచ్చావే. అమ్మాయి గారు, అమ్మాయి గారు అవుతారా? అయ్యా, ఈ ఉత్తరం ముకుందరావు గారికి. ఏమండి, ఏదో ఉత్తరం అవతారానికి ఇచ్చిపోయింది. చాలే వెళ్ళకూడదు. లేదే, నిజంగా నేర్చి పంపా. త్వరగా వెళ్ళి అవసరం తీసుకురా.
అయ్యా అయ్యా. ఏంట్రా గొడవ? ఉత్తరం అండి. అయితే కాసేపు ఆగలేవు. రాజాగారి దగ్గర నుంచి అండి. రాజాగారి దగ్గర నుంచా? అబ్బే ఏముంది రండి, పాత పాటే మళ్ళీ వెళ్ళిపోతానున్నాడు. వెళ్ళిపోనివ్వండి, అమ్మాయి గారు కూడా ఇష్టం లేదు. ఎందుకు ఇష్టం లేదు? అంతా నీ ఇష్టమేనా? మాట మాటికి రాజా దొరకడం అంటే మాటలా? నువ్వు తప్పకుండా చేసుకోవాలి. అవునవును. అరుగో రామదాస్ గారు కూడా వస్తున్నారు. రండి రండి, ఇప్పుడు మీ గురించే మాట్లాడుకుంటున్నాం. ముహూర్తం పెట్టించండి, నేను వస్తాను. నువ్వు వస్తే శీఘ్రం. వీళ్ళ అబ్బాయి కూడా తొందర పడుతున్నాట. అవునండి, మంజరిని మా వాడు చాలా ప్రేమించాడు. మంజరి మంజరి అని కలవరిస్తున్నాడు. కలవరిస్తున్నాడు. ఇదిగో రావదాస్, మీ అబ్బాయితో చెప్పు, మా మంజరి పేరు ఎత్తుందని. నేను మా అమ్మాయిని రాజాగారికి కూడా నిశ్చయించుకున్నాను, వారు కూడా ఒప్పుకున్నారు. ఇదిగో ఉత్తరం. శ్రీ శ్రీ దివాన్ బహదూర్ ముకుందరావు గారికి రాజా నమస్కరించి వ్రాయనిది. నిన్న మీతో విషయాలన్నీ విపులంగా చెప్ప ప్రయత్నించాను, కానీ వినిపించుకున్నారు కాదు. నేను మంజరి అన్యోన్యంగా ప్రేమించుకున్న మాట నిజం. చూసావా, రాజాగారు ప్రేమిస్తున్నారట. ఏమ్మా ఊరుకో తాతయ్య, నువ్వు మరీ ఆ ఉత్తరం లేదు. ఉండు ఉండు, ఇంకా ఏమి లేదు చదవనే. కానీ మా వివాహానికి ఒకే ఒక ఆటంకం ఉంది. శ్రీ రావు బహదూర్ రామదాస్ గారిని తమరు ఎరుగుదరు. ఎరకే వారిని ఎరుగుదును, వారి కొడుకుని ఎరుగుదును. మా తండ్రి గారు రామదాస్ గారు ఒకే ఊరి వారు, చాలా స్నేహితులు. ఓ, ఇదే సంగతి నువ్వు ఈ విధంగా కూడా పెళ్లి చెడగొట్టాలని చూస్తున్నావా? అదేం సాగదు. లేదు లేదు, చదవండి. వాడు నాచా కాదు, ఎవడో దొంగ. వాడు కాదు దొంగ, నువ్వు దొంగ. నీ ఎత్తు అదే సాగు, నడువు బయటికి. పోనీలేండి, ఆ ఉత్తరం ఎలా ఇవ్వండి. ఉత్తరం ఎగుతలేదు, నడువు బయటికి. రామలింగయ్య, ఇదంతా ఏమిటి? వాణ్ణాయనకు నాకు స్నేహం ఏమిటి? ఇందులో ఏదో మోసం ఉంది. రాజా రాజా అంటాడే కానీ వీడి పేరేదో తెలియదు. డబ్బు కూడా ఉన్నట్లేదండి. ఆ చిదంబరం చెట్టుకి నెక్లెస్ తాలూకు డబ్బు ఇంకా ఇవ్వలేదు. నన్ను అడిగాడు. ఇంకే వాటితో పోయి చెప్పు డబ్బు అడగమని. వాడి బండారం బయటపడుతుందా? అలాగే. ఏమంటే రాజు, మీకు నేను అంత రద్దు చెప్పానే, మళ్ళీ ఏమిటి ఉత్తరాలు? మీరు నా ఉత్తరం చూసారా? ఆహా, సంపూర్తిగా చూశాను. మీకు ఇష్టమే? ఇష్టమే. ఇప్పుడే రామదాస్ కూడా వల్లకారని చెప్పేశాను. నాకేం అభ్యంతరం లేదు. కానివ్వండి. అలాగన్నారు, బాగుంది. రామ్జన్, ఈ రాత్రి వాడిని చిట్టగొట్టి పారేయాలి. ఓ అలాగా. ఓ ఏమిట్రా రాయట, ఎవరో తెలుసుకోకుండా ఎక్కడికి రాపోతావు? ఆ ముకుందరావు గారి ఇంట్లో ఉన్నాడే రాజా వాణి. ఓ చంపారేస్తాను. వద్దొద్దురా, చంపకూడదు. ఎందుకు పనికి రాకుండా కీళ్ళ కీళ్ళు ఊడబట్టి పారేయండి.
నాకోసం నువ్వు పెళ్లి మానుకోవడం ఎందుకు? నాకేదో సుఖపడే గీత లేదు. నువ్వైనా చేసుకో,
చేసుకుంటాడే. ముకుందరావు గారికి ఇంకా మీరు సంగతి తెలియదు. తెలిసిందంటే పిల్లని ఇవ్వడం అలా ఉంచి జైలుకు పంపిస్తాడు. ఇదిగో నేను అక్కడికే పోతున్నా. మామయ్య, అయితే నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోతే మా చెల్లెలు ఎదుర్కొంటారా? నాకేమీ లేదు, ఇంట్లో ఉండనిస్తాను అంతే. అదే నాకు గట్టిగా మాట ఇవ్వండి. ఇదివరకే మాట ఇచ్చానుగా అన్నయ్య. అన్నయ్య, నా సంగతి నేను చూసుకుంటాను. ఇదేం విచారపడద్దమ్మా. ఊరుకు రావలింగం, మరి పెళ్లి పత్రికలు చూపించావు కాదేం? పెళ్లి దగ్గరికి వస్తూ ఉంటే ఇస్తాం. ఇంకా ముహూర్తం పెట్టించలేదండి. ఇస్తాం, ఆ కాస్త ఖాళీ వదులు. ఇస్తాం. మరి పెళ్లి కొడుకు గారి పేరు ఏమిటో సెలవివ్వలేదు. పేరేముంది? రాజా ఆఫ్ కాండూర్ అండ్ గుంపులు మరి పెట్టు. ఇస్తాం. ఆ పేరు గల ఊళ్ళే లేవు. అసలు ఆయన రాజా కాదంటున్నారండి. ఎవడో అన్న గాడిదా? రాజా కాదు, నేనండి. వాడు రాజా కాదు, ఏమీ కాదు. మిమ్మల్ని మోసగించడానికి వేషం వేసుకొచ్చిన దొంగ, మోసగాడు, దౌర్భాగ్యుడు. అవును, 50,000 రూపాయలు నెక్లెస్ బహుమతి ఇచ్చినవాడు నిర్భాగ్యుడు, నువ్వు భాగ్యవంతుడు. అబ్బా, అక్కడే మీరు బోల్తా పడ్డారు. ఇప్పుడు ఎక్కడుందో చూపెట్టమనండి నెక్లెస్. చిదంబరం చేతికి టోపీ వేసి తెచ్చి మీకు ఇచ్చాడు. డబ్బడగానే మళ్ళీ వాటి వాడికి ఇచ్చేశాడు. కావాలంటే మేము మనవరాన్ని అడగండి. మంజరి, మంజరి, అయితే నువ్వెందుకు నాళ్ళు అప్పు తిరిగి వస్తుంది దగ్గరికి? నాకెందుకండి అప్పు? వారి సంగతి ఏదో బయటకు లాగుదామని వెళ్ళేవాడిని. ఇప్పటికి నిజం బయటపడింది, వాడిని దారి పట్టించాను. ఏదమ్మా, ఆ రాజా గారి బహుమతి ఇచ్చిన నెక్లెస్ ఏది? అదా, అది ఉంది తాతయ్య. ఏది తీసురా? ఇంట్లో లేదు. ఇంకు అయితే మరమ్మతి చేసుకుని రాజా గారి చేతికిచ్చాను. చూసారా నాటకం? ఎంత మోసం! ఏడా రాజా ఏడి? ఇంకెక్కడున్నాడు? చిదంబరం శెట్టికి వస్తువు ఇచ్చి అప్పుడే ఉడాయించాడు. మంజరి, నువ్వు వారితో చేరి తాతయ్య నన్ను మోసం చేస్తావా? నేనెవరిని మోసం చేయలేదు. ఈ రామదాస్ గారి నిన్ను, నన్ను, లోకాన్ని మోసం చేస్తున్నాడు. ఇంట్లో కోడలుండగా మళ్ళీ తన కొడుకు నన్ను చేసుకోవాలని చూస్తున్నాడు. ఎంత మోసం! రావలింగం, మన అమ్మాయికి వేరే మంచి సంబంధం చూడు. మాకంటే మంచి సంబంధం ఎక్కడ దొరుకుతుందయ్యా నీకు? మర్యాదగా మా వాడికి ఇచ్చి పెళ్లి చేయి. వాడు మంచిని చాలా ప్రేమిస్తున్నాడు. ఇంకా నీతో సంబంధమా? నాతో కాకపోతే ఇంకెవరు వస్తారయ్యా నీకు? ఎవరినో తీసుకొచ్చి రాజా అన్నావు, ఇంట్లో పెట్టుకున్నావు, చాలా వేళా పడ్డావు. వాడి కాస్త మీ సంగతి ఊరంతా గబ్బే తెచ్చి పారిపోయినాడు. ఇంకెవరు వస్తారయ్యా పెళ్లికి? అథవా ఎవడైనా వచ్చినా వాళ్ళతో మీ సంగతి అంతా చెప్పి నేను వెళ్ళగొట్టాను. ఎంత అప్రతిష్ట వచ్చింది! రామదాస్ గారు అన్నంత పని చేసేవాడండి. అతనితో పేచి పడకండి. ఇంకా నిలబెడతావేమయ్యా పిలవక? రామదాస్ గారు, రామదాస్ గారు. ఏ అలా కోపగించుకుపోతావేమండి? రండి రండి. ఇంకా రాకే, ఇంత మర్యాద జరిగిన తర్వాత రావయ్యా. నీ మర్యాదకి ఏం లోపం వచ్చే? అలాగే సంబంధం చేసుకుందాంలే. మంచిగా చూసి కాస్త ముహూర్తం పెట్టించు. రామలింగం, అమ్మాయితో కూడా చెప్పా. ఎక్కడికి వెళ్ళారు నీకేమన్నా తెలుసా? తెలియదమ్మా, రామదాస్ గారు వచ్చి ఊరు పొమ్మని కేకలేశారు, అలాగని వెళ్ళిపోయారు. అయితే బజిగా ఉందని కనుక్కో, అతనికి ఏమన్నా తెలిసేమో. అలాగేమ్మా. అమ్మా, రఘు గారితో వివాహం నిశ్చయం చేశారు, తాతయ్య గారు చెప్పమన్నారు. నేను చేసుకోండి పెళ్లి, పెళ్లి తాతతో చెప్పు. అలా అనకమ్మా, వారు చాలా కోపంగా ఉన్నారు. మీరు ఇప్పుడు కాదంటే ఈ ఆస్తంతా ఏ గుడికో గోపురానికో రాసి పడేస్తారు. రాసుకోమను, నాకు పెళ్లి ఇష్టలేదు. హలో మై డియర్ మంజరి. నన్ను డియర్ గారు అనకండి, నేను మిమ్మల్ని పెళ్లి చేసుకోదలుచుకోలేదు. చేసుకోవద్దు, నేను నిన్న అడిగానా? మీ తాతయ్య ఇస్తాన్నాడు. ఆయన ఇస్తానంటే మాత్రం ఒక భార్య ఉండగా మళ్ళీ నన్ను ఎలా చేసుకుంటాం? ఆ మాట నన్ను అడగడం ఎందుకు? పెళ్లి మీ తాతయ్యని అడుగు. మా తాతయ్య కంటే మతిపోయింది, నీకు పోయిందా? ఆహా, నీ ఆస్తి, నీ అందం చూసిన తర్వాత నాకు మతిపోయింది. మంజరి, నిన్నెంతగా ప్రేమిస్తున్నానో నీకేం తెలుసు. కావలిస్తే నా హృదయం చీల్చి చూడు. నీకు హృదయం ఎక్కడుంది రాయి తప్ప? నువ్వు మీ నాన్న మోసగాళ్ళు, తోడదొంగలు. నిజం చెప్పు, నువ్వు ప్రేమించేది నన్నా నా డబ్బునా? చెప్పమంటావా? మీ డబ్బునే, లేకపోతే నిన్నెవడు పెళ్లి చేసుకుంటాడు? ఇదివరకు మిమ్మల్ని మోసం చేసేలేని రాజా కూడా మీ డబ్బు కోసమేగా వచ్చింది. రాజా డబ్బు కోసం రాలేదు, మోసం చేయలేదు. నేనే అతను తీసుకొచ్చాను, అతనే ప్రేమించాను. ఎక్కడున్నా సరే వెతికి అతనే పెళ్ళాడతాను. పెళ్ళాడు. మీ తాతయ్య దమ్మిడి కూడా ఇవ్వడు. ఇవ్వకపోతే పోని, మాకు డబ్బక్కర్లేదు. అయితే కందమూలాలు తింటూ అరణ్యంలో ఉంటారే? ఎక్కడో తోటుంటావు, నీకెందుకు? ఇది వరకు రాజాని చేశావు, ఇప్పుడు సాధువుని చేశావు. ఇంతకీ మంత్రం పారుతుందా? అమోఘంగా. ఈ ముసలాళ్ళకి అటు మహారాజులైనా కావాలి, ఇటు సాధువులైనా కావాలి. ఇట్టే వల్ల పడతారు. నువ్వు మాత్రం జాగ్రత్త, నేను చెప్పింది మర్చిపోవద్దు. ఉషా, మా వచ్చే వరకు నువ్వు చేయి చూపించుకుంటూ ఉండు. సాధువు గారు ఒక తావిదిస్తారు, అది కట్టుకోగానే నన్ను మర్చిపోయినట్టు నటించు. నటించడానికి నిజంగా మర్చిపోతే ఆరుకోణం పెళ్లి కొడుకు ఖాయం. బావా, బావా, నాన్న వస్తున్నాడు. కూర్చో, కూర్చో.
గోవిందం పరమానందం. ఓహోహోహోహోహో, ఏమి రేఖలు, ఏమి గీతలు! భాగ్య రేఖ, సంతాన రేఖ. ఓహో, ఈ అమ్మాయిది రాజయోగం. కళ్యాణ యోగం రాగానే భాగ్యవంతుడైన వరుడు తనంతట తానే వస్తాడు. ఇంకా ఎప్పుడు వస్తాడు స్వామి? ఈడొచ్చిన పిల్ల, అదేం పాపమో, ఎవరొచ్చినా తిరిగి వెళ్ళిపోతున్నారు. పోతారు, వాళ్ళంతా పోవలసిన వాళ్ళే. అసలు వాడు వస్తాడు. కానీ అమ్మాయికి స్వతంత్ర యోగం లేదు. ఈ చిన్నారి పెళ్లి మరో పొన్నారి పెళ్లితో ముడిపడి ఉంది. ఎవరు వీరు? మీకు తెలియచండి, సర్వభక్షక స్వాములు వారు. ఆ మధ్య సచ్చిన వాళ్ళు బతికించారని, కుష్ఠరోగాలు కుదిర్చారని పేపర్లో పడిందే. వారే వీరు మహానుభావులు. వీరికి 600 సంవత్సరాలట, అలాగే ఉన్నారు. అన్నం అక్కర్లేదు. రాళ్ళు, రప్పలు, గ్లాసులు, కప్పులు తింటారు. నమస్కారం స్వామి. భజ గోవిందం పరమానందం. ఆ దౌర్భాగ్యుడి పేరు మాత్రం ఎత్తకండి స్వామి. మా గురువు గారినే దూషిస్తావురా పాపి. మాకు మంత్రోపదేశం చేసిన వారు భజ గోవింద పరమానంద స్వాములు. గాలిలో ఈదారు, ఆకాశంలో ఎగిరారు, అర చేతులు అగ్ని పుట్టించారు. ఇవాళ భూలోకంలో ఉంటారు, రేపు స్వర్గంలో ఉంటారు, ఎల్లుండి పాతాళంలో. ఇలా కనపడతారు, అలా మాయమవుతారు. స్వామి క్షమించాలి స్వామి. నేను మీ గురువు గారిని అనలేదు స్వామి. మా మేనల్లుడు భజ గోవిందం గారిని అన్నాను స్వామి. వాడా శుద్ధ అయోగ్యుడు. పిల్లనిద్దామనుకుంటున్నాను స్వామి. అది దొరకదు. ఏమైనా సరే నేను మా బావనే పెళ్ళాడతాను. చూసారా స్వామి, వాడేదో మందు పెట్టాడు స్వామి పిల్లకు. భయపడకురా, ఆ మందుకు విరుగుడు తాబీజు నేను ఇస్తాను. అమ్మాయికి కట్టించరా, నువ్వు ఎలా చెబితే అలా వింటుంది స్వామి. భజ గోవిందం పరమానందం. స్వామి స్వామి రత్న, స్వామి వారి ప్రసాదం. ఈ తావీజు అమ్మాయి కట్టించు స్వామి. ఇందాక మా అమ్మాయి పెళ్లి ఇంకొక అమ్మాయి పెళ్లితో ముడిపడి ఉందని సెలవిచ్చారే, ఆ అమ్మాయి ఎవరు స్వామి? ఓరి పాపి, త్రికాలగ్రహం మమ్మల్నే పరీక్షిస్తున్నావురా? స్వామి స్వామి రక్షించాలి, మన్నించాలి. భజ గోవిందం పరమానందం. అయితే విను, మీ యజమానురాలేరా? ఇప్పుడే కదా పెళ్లి కుదిర్చి వచ్చావు. ఆ పెళ్లితోనే ఈ పెళ్లి జరుగుతుంది. ఏమో స్వామి, ఆ అమ్మాయి పెళ్లికి ఒప్పుకోవడం లేదు. ఒప్పుకుంటుంది రా, ఘడియ వచ్చినప్పుడు. దానికి ఒక దుష్టగ్రహం పట్టింది. భజ గోవిందం పరమానందం. మీ నాన్న నీకు మంచి పెళ్లి కొడుకును చూశాక పెళ్ళాడతావా? రోజు నువ్వు వచ్చేసరికి ఎంతో ప్రేమతో ఎదురు వచ్చేదానివి, ఇవాళ ఇలా మారిపోయావే. నీకేమైనా దెయ్యం పట్టిందా? నువ్వే దయ్యాలి, నువ్వే భూతాలి, నీ మీద ప్రేమ. ఇదేమిటి అత్తయ్య, ఉష ఇలా మారిపోయింది? ఈ భూత వైద్యుడు ఎవరు? వారు ముయ్యరా, పెద్ద లేకుండా మాట్లాడతావు. వారు సర్వభక్షక స్వాములు. వారు కన్నెత్తి చూసారా, భస్మారిపోతావు. జాగ్రత్త. భజ గోవిందం. ఇంకేం భజ గోవిందం స్వామి, నా కొంప ముంచారు. ఉషా ఉషా. స్వామి, మీరు మా యజమాని గారి ఇంటికి వచ్చి వారి అమ్మాయిని కూడా మీరు దారిలోకి తీసుకురావాలి. వాళ్ళ గొడవ నీకెందుకురా పాపి? నీ కూతురు దారికి వచ్చిందిగా, సంతోషించు. అలా అనకండి స్వామి. మీ రెండు పెళ్ళిళ్ళు ముడిపడి ఉన్నాయని తమరే కదండి సెలవిచ్చింది. మీరు తప్పక దయచేయాలి స్వామి. స్వామి, నాకు సన్యాసం ఇప్పించండి. నా ఉష నాకు కాకపోయిన తర్వాత నాకు ఎందుకు బ్రతుకు? సన్యాసం అంటే మాట్లాడరా, రుణానుబంధాలన్నీ తెలుసుకోవాలి. ఆ రుణానుబంధాలు తెలుసుకోవడానికి స్వామి సన్యాసం ఇప్పించండి. దానికి పెద్దల అనుమతి కావాలిరా. నాకున్న పెద్ద మా మావయ్య ఒక్కడే స్వామి. ఏ మావయ్య, అటు ఉషనిస్తావా, ఇటు సన్యాసం ఇప్పిస్తావా చెప్పు. సరే, ఆ సన్యాసం ఇప్పించండి స్వామి. ఏదో ఏడుస్తున్నాడు. భజ గోవిందం పరమానందం. బయట
అన్నాలండి. ఏమిటి వేషాలు చేసి ఎందుకు వచ్చావు? ఇంకెందుకు వస్తానండి, బాకీ ఇప్పించుతారని. బాకీ ఇప్పుడేం లేదు, అబ్బాయి పెళ్లి అయ్యా కదా. పెళ్లి అయిపోయిందని ఊరంతా గోలగా ఉందండి. అమ్మాయి గారిని ఏదో రాజా గారికి ఇస్తున్నారట్టుగా. ఎవడన్నాడు? ఆ రాజా వచ్చి బోగస్సు. నీకు మాత్రం తెలియదాయే, డబ్బు లేకాక తీసుకున్న నాకు తిప్పిచ్చేశాడు. మనకే పెళ్లి కుదిరింది. చూడు చెడ్డి, ఈ పెళ్లికి మనకు 100,000 రూపాయలు కావాలి. ఎక్కడైనా చూడు. ఇంకెక్కడ చూడండి, ఉన్నదంతా మీకే ఊడ్చిచ్చాను. ఇక వేసుకుంటే పీకి ఊరేసుకోవాలి, లేకపోతే కోతికెళ్ళాలి. ఇదిగో చెట్టి, నువ్వు ఇప్పుడు అల్లరి చేస్తే మన పరపతి పోతుంది. నీకు డబ్బు రాదు కాబట్టి మన అప్పుల వాళ్ళ నలుగురి దగ్గర నా గొప్పతనం చాటు. నీ మాట వాళ్ళు నమ్ముతారు. నువ్వు లాలుచిగా వాళ్ళకి 1,000 ఇస్తున్నాను అని చెప్పు, వాళ్ళు ఇస్తారు. వాళ్ళు ఎక్కడ ఇస్తారండి? ఇస్తాను లేవయ్యా. నీకెందుకు నువ్వు చెప్పు. పెళ్లి కాగానే మీ డబ్బు మళ్ళీ నీకు ఇచ్చేస్తాను. సరేనా? సరే, మరి నేను ఇచ్చుకోలేను, నన్ను మాత్రం ఇచ్చిపెట్టండి. సరే, అలాగే వెళ్ళు. నన్ను మోసం చేస్తావా? దౌర్జన్యం తగదు తమ్ముడు. ఏ నిరంజన్, ఏమిటి వేషం? భజగోవిందం? ఆ భజగోవిందం చచ్చిపోయాడు. ఇప్పుడు వీడు భజగోవింద స్వామి. నా ఉష పోయింది, అంతా పోయింది. ఇప్పుడు నేను ఒక్కడిని. ఏ నిరంజన్, పోవడమేమిటి? చచ్చిపోయిందా? లేదు, నన్ను మర్చిపోయింది. మా మామ ఎవడో సాధువుని తీసుకొచ్చి తావీజు కట్టించాడు, దాంతో నన్ను పూర్తిగా మర్చిపోయింది. ఊరుకో భజగోవిందం, ఊరుకో. ఎవడా సాధు? ఎక్కడున్నాడు? ఏం, మా మామ ఇప్పుడు వాడిని ముకుందరావు గారింటికి తీసుకువెళ్ళాడు. అర్థమైన ప్రతి వాడిని ముకుందరావు గారింటికి తీసుకుపోతాడే. రామలింగానికి బొత్తిగా బుద్ధి లేదో. నువ్వేం విచారపడదు, 10,000 ఖర్చు అయినా సరే నేను నీకు పెళ్లి చేస్తాను. వద్దు, నా ఉష నాకు లేకపోయిన తర్వాత నాకు ఈ పెళ్లి వద్దు, ప్రపంచం వద్దు. ఏ నిరంజన్, అబ్బాయి గారితో కూడా చెప్పి అలాగే సెలవు తీసుకుంటాను. ఏ నిరంజన్, ఏ నిరంజన్. ఏమిటో ఈ వేషం? రాజానం చేశాను. రాజా కూడా సన్యాసం పుచ్చుకున్నాడు. ఇప్పుడు ఆయన నా గురు. ఎక్కడున్నాడు? ఈ పాటికి ముకుందరావు గారింటికి చేరి దేవుని ఆరాధిస్తూ ఉంటాడు. అయితే ఈసారైనా మీ గురువు గారు దొరికిపోకుండా చూడు. భజ గోవిందం పరమానందం. ఇది అమ్మాయికి కట్టింది. కట్టిద్దండి, ఇలాంటిదే మా అమ్మాయికి కూడా ఇచ్చారు. కట్టుకోగానే మనసు టపీమని మారిపోయింది. అదే సాధు గారికి సేవ చేస్తున్నా. ఇగో తావి, సాధు గారు ఇచ్చారు, కట్టుకోమ్మా. నాకు తావి చక్కర్లేదు, ఏమక్కర్లేదు. ఎవరా దొంగ సాధు? అమ్మా, సాధు గారు మహానుభావులు. నా మాట విని కట్టుకోమ్మా. నువ్వు నా మాట విన్నావు కాబట్టి నేను నీ మాట వింటానికి. ఏంటమ్మా పెగుతాను? నేను ఏ పని చేసా నీ మంచి కోసమే చేస్తాను. నువ్వే నా మాట వినిపిస్తూ కూడా నా పరువు అంతా తీస్తున్నావు. నాకెవరినా చెప్పు నువ్వు తప్ప. చిన్నప్పటి నుంచి ఎంత గారాభంగా పెంచాను. అందుకని తగు పెళ్ళ ఉండగా మళ్ళీ నన్నుస్తానంటున్నా? లేకపోతే ఇప్పుడు నేను ఎవరు చేసుకుంటాడు ఏమిటి? ఇప్పటికే ఊరంతా అలరా అయిపోయింది. వచ్చిన సంబంధాలని తెలగొట్టాను తెలియస్తున్నా రామదాసు. ఇప్పుడు నువ్వు కూడా నా మాట వినిపించుకోకపోతే నాకెందుకు ఈ తాపత్రయం? నేను ఇప్పుడే సన్యాసం పుచ్చుకుంటాను, తర్వాత కూర్చుని నువ్వే ఏడుస్తావు. స్వామి, స్వామి ఇదిగో అమ్మాయి తావీజు కట్టుకొని మొండి కట్టింది. ఇక నేను ఎందుకు ఈ ప్రపంచంలో ఉండి? నాకు సన్యాసం ఇచ్చేసండి. ఇంకో చాలా నా ఆస్తి అంతా మీకు సూచన చేసుకోండి. తొందరపడకు, సన్యాసులకు డబ్బెందుకు? అంతా నేను చక్క చేస్తానుగా. అలాగంటే కదా, ఇదిగో ఇక్కడే పెడతాను, తర్వాత మీ ఇష్టం. భజ గోవిందం పరమానందం. ఓం హ్రీం హ్రీం భజ గోవిందం పరమానందం. నమ్మిన వాడు మోసం చేశాడు, నమ్మని వాడు మేలు చేస్తాడు. కట్టుకు, కట్టుకోను. కట్టుకోకపోయినా పర్వాలేదు, గాలి తగిలితేనే చాలు పని చేస్తుంది. పని చేసింది, చేసింది. తెలియలేదు పాపి, నీవింకా అజ్ఞానంలోనే ఉన్నావు. శాంతం, శాంతం. ఎంత లేదు, ఇంత లేదు. ఎంత రప్పుకుంటావు ఈ తావీజుకి? నా ఆస్తి ఇచ్చేశాను. రండి స్వామి, దాతడేమిటి మీకు? తొందరపడకండి, అదంతా పాల పొంగు. పొంగనివ్వండి, పొంగనివ్వండి. పొంగి పొంగి చల్లారుతుంది, చల్లారగానే అనుకున్న అబ్బాయినే పెళ్లి చేసుకుంటుంది. ఇదిగో నీ పోకిరి వేషాలు నా దగ్గర సాగు. తాతయ్య చిత్తనుట్టి దొంగ సన్యాసి, ఇంట్లో ఉన్నాడంటే నేను ఒక క్షణం ఉండను. మందిరి, మందిరి. పోనివ్వండి, పోనివ్వండి. తానే పోతుంది, తానే వస్తుంది. భజ గోవిందం పరమానందం. ఏమిట్రా పని మనిషితో నీ సరసాలు?
నీ అంతస్తు ఏమిటి, దాని అంతస్తు ఏమిటి? నాకు ఆ తారతమ్యాలు లేవు నాన్న, దాన్ని ప్రేమించాను, పెళ్లి చేసుకుంటాను. ఆఘోషించావు, ఎవరైనా వింటే నవ్విపోతాడు. నేను ఇప్పుడే నీకు మంచిని కుదుర్చి వచ్చాను. నేను ఆ పిల్లని తచ్చినా పెళ్లి చేసుకోను, అది నన్ను అవమానం చేసింది. నువ్వు గనక బలవంతం చేస్తే నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను. రఘు, అందుకే దాన్ని పెళ్లి చేసుకుని మనము అవమానిద్దాం. ఒరే చూడు, నువ్వు పెద్దవాడు అయినావు, ఇంటి పరిస్థితులు కూడా కొంచెం తెలుసుకో. మనం ఇప్పుడు చాలా అప్పుల్లో ఉన్నాం. ఈ పెళ్లి చేసుకుని వాళ్ళ ఆస్తి పడేసుకుంటేనే మన అప్పులు తీరుతాయి, లేకపోతే నలుగురిలో అవమాన పడతాం కదా. అదే సంగతి అయితే డబ్బు కోసం దాన్ని, ప్రేమ కోసం దీన్ని పెళ్లి చేసుకుంటాం. సరే నీ ఇష్టం. ఈ పెళ్లి అయ్యేదాకా ఇది రహస్యంగా ఉంచు, ఆ తర్వాత కావాలంటే దాన్ని వెళ్ళగొట్టి దీన్నే వెళ్ళుకోవచ్చు. ఎంత చెప్పి మూగదాన్ని ఇలా పంపించు. సరే ఇప్పుడే పంపిస్తాను. క్షమించండి, ఇందులో నా తప్పేమీ లేదు. ఇందులో ఎవరి తప్పు లేదులే, ఎంతగైనా నువ్వు పెళ్ళానివి కాకపోతావా? చూడు, మా వారికి పెళ్లి కుదిరింది, ఈ పెళ్లి అయ్యేదాకా కొంచెం జాగ్రత్తగా మోసంతో. ఓ, మా వాడు పిలుస్తున్నాడు, పో. ఓ నాకంతా తెలుసు, నువ్వేం విచారించు. మీ అన్నయ్య ఎక్కడుంది నీకనుకుంటాను, మంజరి పెళ్లి కూడా అతనికి అయ్యేట్టు చూస్తాను. ఇది మాట్లాడు, ఎన్నాళ్ళి నాటకం. భజ గోవిందం పరమానందం. భజ గోవిందం పరమానందం. రండి మర్యాదగా వెళ్ళి, లేకపోతే గోల్ చేస్తాను. గోల్ చేస్తే నువ్వే దిలుకుపోతావు, జాగ్రత్త. ఆడపిల్లవు ఒంటరిగా పోవటం తప్పు, పద గుర్తుపడిపోదు. నీ సహాయం నాట్లో అక్కర్లేదు స్వామి. నేను ఒట్టిపాడు వెళ్తున్నాను, మీకు ఎలా తెలుసు? శ్రీకాళగ్నుడు, మాకు తెలియంది ఏముంది? నువ్వెక్కడికి వెళుతున్నావు, ఎందుకు వెళుతున్నావు, ఎవరి కోసం వెళుతున్నావు అంతా మాకు తెలుసు. కానీ నీ ప్రియుడు ఇప్పుడు అక్కడ లేడు. మరి ఎక్కడున్నారు, దయచేసి చెప్పండి స్వామి. అంతటా ఉన్నాడు, నిప్పులో ఉన్నాడు, నీళ్ళలో ఉన్నాడు, కనుక్కోగలిగితే కళ్ళ ఎదటే ఉన్నాడు. ఇప్పుడు ఆడింది నాటకం కాదు, ఇక ముందు ఆడాలి. నువ్వు మాత్రం మీ తాత చెప్పినట్టు పరమానందం.
ఆనందం ఆనందం పరమానందం బాలకృష్ణుని లీలలు గాంచిన భక్త కోటులకు బ్రహ్మానందం బాలకృష్ణుని లీలలు గాంచిన భక్త కోటులకు బ్రహ్మానందం ఆనందం పరమానందం ఆనందం పరమానందం యమునా తటమున గోపికలందరూ కృష్ణుని వెదకుట ఆనందం యమునా తటమున గోపికలందరూ కృష్ణుని వెదకుట ఆనందం ఎవరికి దొరకక మురళీలోలుడు రాధకి తిక్కుట పరమానందం ఎవరికి దొరకక మురళీలోలుడు రాధకి తిక్కుట పరమానందం ఆనందం పరమానందం ఆనందం పరమానందం వేణుగానమున శిశువులు పశువులు తన్మయమందుట ఆనందం వేణుగానమున శిశువులు పశువులు తన్మయమందుట ఆనందం కృష్ణుని ముందర జగమును మరచే రాధను గాంచుట బ్రహ్మానందం కృష్ణుని ముందర జగమును మరచే రాధను గాంచుట బ్రహ్మానందం ఆనందం పరమానందం బాలకృష్ణుని లీలలు గాంచిన భక్త కోటులకు బ్రహ్మానందం బాలకృష్ణుని లీలలు గాంచిన భక్త కోటులకు బ్రహ్మానందం ఆనందం పరమానందం ఆనందం పరమానందం ఆనందం పరమానందం రావలింగం గారు మీరేనండి తమరు అమ్మారి గుంటూరులేండి నామదేవ్ బాలేశ్వర బసవయ్య గారు వీరికి 10 లక్షలు ఆస్తుందండి ఆ ఉండి ఏం ప్రయోజనం అండి సరు మాకు ఒక్కరే అబ్బాయి వాడి ఇంత మట్టుకు ఎవ్వరి పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకోవటం లేదండి ఎవరు సర్వభక్ష స్వాములక్క మొన్న రాత్రి కల్లో కనిపించి ఒరే నాయన రామలింగం గారింటో రత్నం లాంటి పిల్ల ఉంది ఆ పిల్లనే పెళ్లి చేసుకో నీ జన్మ తరిస్తుంది అని స్థలం చెప్పండి అప్పటి నుంచి మా వాడికి ఆ అమ్మాయే కావాలని ఒక్కడే పట్టుబట్టు కూర్చున్నాడండి ఇలా వచ్చాం మీకు అమ్మాయి ఉందా అండి అమ్మాయి ఉంది కానీ మేము పెద్ద కట్నాలు గిట్నాలు ఇవ్వలేము గీత వాళ్ళం మీ కట్నం మాకెందుకండి మా అబ్బాయికి మీ అమ్మాయిని ఇస్తే చాలు తమకి ఇష్టమైతే ఇప్పుడే ప్రదానం చేస్తున్నాం ఇవ్వగా నవ్వులు కూడా రత్నం రత్నం అమ్మాయి ఒకసారి తీసుకురా ఇదిగో ఫోటో కూడా చూడండి గుంటూరు నుంచి పెళ్లి వారు వచ్చారమ్మా ఇదిగో ఫోటో చూడు ఇక్కడనా నాకు వద్దు నాన్న విడి చేసుకోకుండా ఇలాగే ఉండిపోతావా సర్వభక్షణ స్వామి అమ్మాయి మనసు మార్పించు చూడమ్మా బాగా చూడు నిన్నే పెళ్లి చేసుకోవాలని మా వారు తప్పించిపోతున్నాడు అమ్మా చూడు అందో ఆ తందో అమ్మాయి మనసు మారిందండి అయితే ఇంకే ఇవిగో నగలు ముట్టినట్టు జాబితా మాత్రం రాసాము అందుకే కప్పను బట్టిన పామును గప్పున బట్టంగా గద్ద కనిపెట్టుండెన్ గొప్పలు కొట్టే వారల పప్పుడ కదు సాములొద్ద భజ గోవింద ఏవి నీతి ఏవి నీతి కాకులు పెట్టిన గూళ్లను కోకిలములు గుడ్లు పెట్ట కోళ్ళై భూమిలో మేకలనే తినసాగెను పాకారికి తిప్పలొచ్చే భజ గోవింద స్వామి స్వామి ఇన్నాళ్లకు తమ దయ వల్ల నా కోరిక నెరవేరింది బారిస్టర్ బసవయ్య గారిని ఒక పెద్ద కోటీశ్వరుడితో వియ్యం అందుకోబోతున్నాను నిజమే అవునండి ప్రధానానికి నగలు కూడా పెట్టారు ఓహో ఏం చెప్పేది రవ్వలు చెంపులు రత్నాలు వాటి విలువ ఇంతని చెప్పేదానికి వీల్లేదు స్వామి అదృష్టవంతుడు అంత స్వామి వారి దయ భజ గోవిందం పరమానందం నమ్మి చెడిన వారు లేరురా నమ్మక చెడ్డారు గాని ఇదిగో ప్రసాదం
ఏమి స్వామివారి మహత్వం? విభూదిస్తే పచ్చదారగా మారిపోయింది. స్వామివారు మట్టి పట్టుకుంటే బంగారం అవుతుంది. సాధువుల మహిమ తాటకూడదురా. స్వామి, నిన్నర కోరికలు తీర్చారు, నా కోరిక తీర్చేరు కాదు. ఆ బంగారు యోగం సంసార బంధాలు తెంచుకున్న వాడివి నీకెందుకురా బంగారం? ఇదిగో ప్రసాదం. సంసార బంధాలు తెంచుకున్నాను గాని రుణాన బంధాలు తెగలేదు స్వామి. ఈ అప్పులంతా యమకింకరులా నా వెంట పడ్డారు. ఒక్క నిమిషం కూడా మనస్సుకు శాంతి లేదు స్వామి. భజ గోవిందం పరమానందం అయితే ఉపదేశిస్తాను. రోజు అరసలం కంటే అధికం చెయ్యకూడదు. అందులో సగం సాధువులకు సంతర్పణ చెయ్యాలి. గురు ఆజ్ఞ మీరుతానా స్వామి? అయితే ఇటు రారా. అయితే ఈ ఆకు ఎక్కడ పడితే అక్కడ దొరుకుతుంది స్వామి. అదేరా పరశువేది ఆకు. ఓహో, నేటితో నాకు ఈ బంధాలనే తీరిపోయినట్టు. ఏక్ నిరంజన్. స్వామి, నాకు ప్రసాదం ఇప్పించారు కాదు. నువ్వు మహాపాపివిరా. నీ కొడుక్కి మళ్ళీ పెళ్లి చేస్తున్నావు కదూ, ఇది వరకున్న పెళ్ళం. చచ్చిపోయింది స్వామి. అజ్ఞానం. సావు బ్రతుకులు నీ చేతుల్లో లేవురా. త్రికాలజ్ఞుడు మమ్మల్ని మోసగించబోతే నువ్వే మోసపోతావు. నీ లోపలి నా లోపలి లోపలి గుర్తు తెలియ లోకమే తెలియన్ పాలను నీరము కలిపిన పాలేయగు నీరు గాదు భజ గోవింద. అమ్మాయిని కూడా ఏలుకుంటాను, నన్ను అల్లరి పెట్టకండి. త్రిమూర్తుల అంతకంటే గొప్పవాళ్ళు ఉన్నారురా. పంచపాండవులు దేవుళ్ళు గారు రా, దశావతారాలు తెలుసా? అలాగే ఇచ్చుకుంటాను స్వామి. భజ గోవిందం పరమానందం. ఏక్ నిరంజన్. ఒక్కటైనా సేకరించండి స్వామి. గురు ఆజ్ఞ లేదు తమ్ముడు, 40 రోజులు వాయు భక్షణ. ఏక్ నిరంజన్. స్వామివారి చేయి తగిలితే చాలు, భక్తుల కోరికలన్నీ నెరవేరుతాయి. అసలు వారి గాలి తగిలితేనే చాలు, ఆవరణైపోతారు. స్వామి స్వామి, నన్ను కాస్త కరుణించాలి. విధవాన్ని ఉన్నదంతా మీకే ఒప్పు పెట్టాను. ఏక్ నిరంజన్. తీసుకోండిరా వడ్డీతో సహా. గురు ఆజ్ఞ అయింది, నేటితో రుణానుబంధాలన్నీ తెగిపోతున్నాయి. ఏక్ నిరంజన్. అన్ని కొత్త నోట్లు ఇస్తున్నాడు, కొంప తీసి ఖర్చు వేయలేదు కదా. బంగారు యోగం నేర్చుకున్నారు కదరా, చేసుకున్నాడు. ఏక్ నిరంజన్. ఇదిగో తమ్ముడు, నీ బాకీ కూడా తీసుకో. ఈ డబ్బు నాకెందుకు స్వామి? దయచేసి ఆ బంగారం చేసే మంత్రం కాస్త ఉపదేశించండి. గురు ఆజ్ఞ లేదు తమ్ముడు, దురాశకు పోకు. ఏక్ నిరంజన్. బంగారం లేదు, గింగారం లేదు. పడే పడే. గోవిందం, ఇంటికి పోదారా నాయన. నీ అత్తయ్య నీ కోసం ఎంతో బెంగపెట్టు కూర్చుందిరా. అత్తయ్య ఎవరు, మామయ్య ఎవరు, ఎవరికెవరు? ఏక్ నిరంజన్. ఇలాగంటే ఎట్లాగరా? నీకెవరు అక్కర్లేకపోయినా మాకు నువ్వు కావాలి కదా. చూడు, పిల్ల పెళ్లి కావాలి, కుర్రాడు చదువుకోవాలి. నేరాన్ అర్ధరాత్రి మంత్రోపదేశం ఉంది. నాకు తెలుసులేరా, బంగార యోగమే కదూ అది, మన ఇంట్లో చేసుకోవచ్చు. కావాలిస్తే అలారం పెడతాను రా బాబు. నాయన స్వామి స్వామి, మాకేదో మంత్రోపదేశం చేస్తున్నారు, మర్చిపోయారా? మామయ్య రిక్ష పిలిపించు. గదవ రిక్ష జట్టే తెప్పిస్తాను. రాత్రికి తొట్టి తెలుపు చూస్తాను. నేను చెప్పినట్టుగా మా మామిని బెదిరించి బీరువాలో మన నగలు మాత్రం ఎత్తుకురండి. తెలిసిపోయిందండి, తత్వం తెలిసిపోయింది. ఏక్ నిరంజన్. Thank you.
నాకంతా తెలుసులేరా, చూద్దు అర్ధరాత్రి దొంగలు పడతారు జాగ్రత్త. నీకు పెద్ద దొంగ ఎవర్రా? ఇవన్నీ గిల్టు నగలండి, 10 రూపాయలు కూడా చెయ్యు. భలేవారండి, వీటి కోసం నన్ను పిలిపించారు. నిన్ను కాదయ్యా, మా రథవల్ని ఏ పనికి పంపించినా జోటిలో పడి రావటమే. బంగారం వదిలిపెట్టి గిల్టు నగలు తెచ్చారు. ఏడవండి, ఇవన్నీ తీసుకుపోయి మీ మొహం వేసి కొట్టుకోండి. వద్దులే వద్దులే, ఉండనియండి ఉండనియండి. పోండి పోండి, అయ్యా పొమ్మని చుట్టం మిమ్మల్ని కాదు. మునిగిపోయింది స్వామి, పెళ్లివారు పెట్టిన నగలు దొంగలు ఎత్తుకుపోయారు స్వామి. ఇప్పుడు ఏం చేసేది? పెళ్ళి కాదు, నాకు చేయలో తప్పదు.
భజ గోవిందం పరమానందం. ఇంత స్వల్ప విషయానికి విచారం ఎందుకురా పాపి? మా శిష్యుణ్ణి ఆశ్రయించి నీకు తారక మంత్రోపదేశం చేస్తాడు. ఏమో స్వామి, తమదయ నోటికి తిండి పోదు, ఇంటికి నిద్ర రాదు, గుండెల్లో ఒకటి గుబులు. భజ గోవిందం పరమానందం. ఇదిగోరా ప్రసాదం పట్టు. చేయి కలుపరావే హాయి హాయిగా, నదురు బెదురు మనకింత లేదు లేదుగా. చేయి చేయి కలుపరావే హాయి హాయిగా, నదురు బెదురు మనకింత లేదు లేదుగా. ఆహా చేయి చేయి మావడే రఘు, బాబు రఘు. పెద్దవారి అనుమతించలేదు లేదుగా, చేయి చేయి కలుపుటల్లా హాయి హాయిగా. చేయి ఏదో ఆడగుంతలా ఉంది. అదే అది మా వాడిది కాదు, పక్క ఇంట్లో రేడియో అయి ఉంటుంది, నేను చూపిస్తాను. నేను వస్తానండి. అదే రేపు అక్కర్లేదు, మీకెందుకు ఇస్తున్నా, మీరు కూర్చోండి. మగని మాటకెదురాడుట తగదు తగదుగా, నాటి చెంత విరహమునే తాళలేనుగా. మగని మాటకెదురాడుట తగదు తగదుగా, నాటి చెంత విరహమునే తాళలేనుగా. ఆహా చేయి చేయి కలుపరావే హాయి హాయిగా, నదురు బెదురు మనకింకా లేదు లేదుగా. ఆహా చేయి చేయి రావదాసు, మొగపిల్ల కదా. అవునండి, ఈ మధ్య ఆపరేషన్ చేసి మా వాడు గొంతు తెచ్చాడు. ఇప్పుడు మాటలు పాటలు కూడా నేర్పుతున్నారు. అయితే గట్టి చేయే. మరి ఏమనుకున్నారు, మా వాడు ఇంగ్లాండ్ లో కాళ్ళు లేని వాళ్ళ కాళ్ళు, కళ్ళు లేని వాళ్ళ కళ్ళు తెచ్చాడట. ముకుందరావు గారు వచ్చారా నీకోసం, నువ్వు మంజరి బజార్కి వెళ్ళి కావలసిన గుడ్డలు కొన్ని తెచ్చుకోండి. అలాగే నాన్న. స్వామీజీ నమస్తే. భజ గోవిందం పరమానందం. కూర్చోరా కూర్చో, మా శిష్యురాలిని పెళ్లాడబోయేది నువ్వే కదట్రా. అవును స్వామి, అంతా తమనుగ్రహమే, ఆశీర్వదించండి. ఆశీర్వదించరురా, నువ్వు మహాపాపివి, రెండో పెళ్లి చేసుకోవాలని చూస్తున్నావు కదూ. త్రికాలజ్ఞులు తమకు తెలియందే ఉంది. తమ శిష్యురాలిని కొంచెం ఆతలకి పంపిస్తే ఒక రహస్యం మాట్లాడాలి. స్వాముల వద్ద రహస్యాలు లేవురా, చెప్పు. నీకు ఒక భార్య ఉంది కదూ. ఒకటి కాదు ఇద్దరున్నారు స్వామి, ఒకటి ఇంట్లో ఉంది, ఇంకొకటి ఇంగ్లాండ్ లో ఉంది. ఇప్పుడు మూడో ఆవిడ మీ శిష్యురాలు. సంసారం నన్ను చేసుకోక ఇంకెవరిని చేసుకుంటావు ఈ సన్యాసిన? ఓయ్ పాపి, సాత్పురం మాతో సరసాలాడతావురా? జాగ్రత్త, నీ గుట్టు పెట్టి పెడతాను, క్షమాపణ కొరకు. అలాగే స్వామి. క్షమించండి స్వామి, సాధువులకు కూడా ఇంత కోపం అయితే ఎలాగ? స్వామి నేను చాలా అప్పుల్లో ఉన్నాం, ఇప్పుడు ఈ పెళ్లి జరిగితేనే కానీ అవన్నీ తీరం. కొంచెం మీ శిష్యురాలకి సిఫారసు చేయండి. చెయ్యమురా, ఇటువంటి అన్యాయాలకు సహాయం చెయ్యం. నీ భార్యను వేలుకో. అలాగే వెళ్ళుకుంటాను. స్వామి, నా బావమరిది రాజారావు సన్యాసుల్లో కలిసి దేశాల మీద వెళ్ళిపోయాడు. వాడు ఎక్కడున్నాడో కొంచెం చెప్పండి. ఇంట్లో మా ఆవిడ ఏడుస్తోంది.
చెప్పండి స్వామి. స్వామి స్వామిని బావా క్షమించు, ఇది నా కోసం చేయలేదు, నా చెల్లెలి కోసం చేశాను. క్షమించండి, ఆయన ఏమీ చేయలేదు, నేనే ఈ వేషాలు వేయించాను. భజగోవిందం పరమానందం. లేవండి, మీ తప్పులన్నీ క్షమించి ఆశీర్వదిస్తున్నా. శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తి బాబా. ముందు రాకపోయే నాటకానికి ఇప్పుడు నుంచే ప్లాన్ అయ్యారు. అమ్మా ఉషా, నా మాట విని నువ్వు ఎలాగైనా భజగోవిందాన్ని ఇంటికి తీసుకురా తల్లి. అక్కడైతే కూడా నువ్వు వెళ్ళు. సరే, ఇంత డబ్బు తగలేసి నేను ఇంగ్లాండ్ పంపించి నీ పని చేసుకురావడానికేనా? క్షమించు నాన్న, నాది తప్పు. నా భార్య పోయిందని ఉత్తరం రాశావు, ఆ విచారంలో ఉండలేక దొరసాన్ని చేసుకున్నాను. ఏడవలేకపోయినావు, అది వస్తే ఇప్పుడు ఈ పెళ్లి ఏమవుతుంది? ఎంత పని చేసావురా, అయితే దాన్ని వదులుకునే మార్గం ఏమీ లేదు. లేక 100,000 రూపాయలు భరిస్తే విడాకులు ఇచ్చి అదే వెళ్ళిపోతుంది. 100,000 రూపాయలే ఎక్కడున్నాయి రా వల్ల కాట్లోను? ఈ పెళ్ళైనా అయితే బాగుండేది, ఎంతైనా పారేసావాడి. పెళ్లి కాకపోతే ఏం ముకుందరావు గారిని అడగకూడదా? తెలివి, నీకేం తెలుసు రా వ్యవహారాలు. ఇప్పుడు డబ్బు అడిగితే మన మీద ఏమైనా గౌరవం ఉంటుందా అతనికి? సరే, ఆ సంగతి నేను చూసుకుంటాను, ఇది మాత్రం ఎవరితో చెప్పండి. ఏం తెచ్చారా? ఇంకొకటి కావండి, ఉన్నదంతా మీకే ఇచ్చాం, ఇక కోర్టు పోవాల్సిందే. అంటే పోవాల్సిందే, పోండి పోండి కోర్టుకే పోండి. అప్పుడు నేను ఇవ్వక్కర్లేదు, మీరు పుచ్చుకోనక్కర్లేదు. జిల్లా కోర్టు, హైకోర్టు, సుప్రీం కోర్టు తిరిగి వచ్చేసరికి మీరు ఉండడు, నేను ఉండను. ఇక వారసులు చూసుకోవాల్సిందే. అంతకంటే ఈ స్టాంపులకి, ప్లీడర్లకి, కోర్టు ఖర్చులకి తగలేసేది నాకే ఇస్తే, ఈ పెళ్లి కాగానే మీ బాకీలు మీకు తీర్చి పారేస్తాను. మీకు ఏది లాభంగా ఉంటుందో ఆలోచించుకోండి. ఏమిటి తమ్ముడు, ఏం చేద్దాం? ఏం చేద్దాం, కాలికి తీస్తే మెడకి, మెడక తీస్తే కాలికి లెంక వేస్తున్నాడు. ఇప్పుడు కాదంటే మొదటికే మాసం వస్తుంది. తప్పదు, తలకో పాతి మీద వేసుకుందాం. ఏం కర్మం వచ్చిందిరే. వచ్చింది రా. అదేమిటి గురువుజీ, యుద్ధాలకు వెళ్ళే వాళ్ళ కవచం వేశావు? ప్రజలది వేలం వేరేదా? వాళ్ళకి ఆగ్రహం వచ్చినా అనుగ్రహం వచ్చినా తట్టుకోవడం కష్టం. ఎందుకైనా గుంపుల్లో పడేటప్పుడు మన జాగ్రత్తలో మనం ఉండడం మంచిది. అవును అవును. బావా, ఇంకా ఎందుకు ఈ వేషాలు? నాన్న పిలుస్తున్నాడు, ఇంటికి పోదావరా. సన్యాసులకు ఇల్లు ఏమిటి, వాకలు ఏమిటి? నేరాను ఏక్ నిరంజన్. ఇలా సన్యాసుల్లో కలిసిపోయేవాడివి, వచ్చిన సంబంధాలను ఎందుకు చెడగొట్టా? అయితే నీతో పాటు నాకు సన్యాసం. తప్పు తప్పు, స్త్రీలకు సన్యాసం ఇవ్వరాదు. నువ్వు నేనే పుచ్చుకుంటాను. గంగతీర్థము తెచ్చాను రామహరి, గంగతీర్థము తెచ్చాను రామహరి. ఈమె మాటలు పట్టించుకోకండి, ఈ పిల్ల మా మేనగోడలు సంవసారాలంపటంలో దింపడానికి వచ్చింది. శ్రీశైల వెళ్ళాను రామహరి, శివుని విభూతి తెచ్చాను రామహరి, శివుని విభూతి తెచ్చాను రామహరి. కాస్త
అన్న మక్కర లేదు రామహరి, నేను గాలి భోంచేస్తాను రామహరి, పుట్ట గాలి భోంచేస్తాను రామహరి. శివుని కళ్ళార చూశాను రామహరి, రెండు కళ్ళార చూశాను రామహరి. ఆత్మయోగి నండి రామహరి, గొప్ప ఆత్మయోగి నండి రామహరి. ఆ మాట నిజమండి రామహరి, నేను అందుకే వచ్చాను రామహరి, నేను అందుకే వచ్చాను రామహరి. భక్తులారా, ఈ చిన్నది మా స్వామివారి తపస్సు భంగం చేయడానికి వచ్చింది. దౌర్జన్యం కూడదు. ఏట్ నిరంజన్. భక్తులారా, ఇక్కడ జన సమ్మర్దం ఎక్కువగా ఉండడం చేత మా తపస్సుకు భంగంగానే ఉంది. కాబట్టి మేము హిమాలయ పర్వత ప్రాంతాల్లోని కీకారణ్యంలోకి తపస్సు పోదలుచుకున్నాం. అవును, ఇక స్వామివారి దర్శనం మీకు దొరకదు. కాబట్టి మీకేమన్నా కోరుకుంటే కోరుకోండి, ఇచ్చేసిపోతారు. స్వామి, ఇల్లంతా శీతల జ్వరాలతో బాధపడిపోతున్నారు. తమరే నయం చేయాలి. ప్లూ ప్లూ. అవును బాబు. ఏట్ నిరంజన్, ఈ విభూతి పట్టుకు వెళ్ళి ఇంట్లో చల్లుకో. చిత్తం. స్వామి, నా భార్యకి దెయ్యం పట్టిందండి. చెంబు తెచ్చుకోను ఆయన, తీర్థమిస్తాను. స్వామి, నా కష్టాలు ఏం చెప్పండి. స్వామి, దావా పోయి కుర్రోడు ఫెయిల్ అయ్యాడు. పెట్టిన అప్పుల్లో ఒక్కటే వచ్చేటట్టు కనబడటం లేదు. నన్ను రక్షించాలి స్వామి, నన్ను రక్షించాలి. చిట్టివాడ, కాళ్ళు పట్టుకోవడం ఎందుకు? పాదకు గుళ్ళి పనిచేయదు. మీ కుటుంబంలో ఎంతమంది ఉన్నారు? 10 మంది. అయితే 10 కేసు ఖండాలు అంటే స్వామిని వారు తల వెంట్రుకు పోయి సాయుధుల్లో పెట్టి మీ అందరికీ కట్టించు. మీ ఇల్లు బంగారంతో నిండిపోతుంది. ఏది స్వామి? నిరంజన్, గురుద్రోహం గురుద్రోహం. విన్నారా? ఒకటి కంటే ఎక్కువ తీసుకుంటే గురుద్రోహం అని సెలవిస్తున్నారు స్వాములు వారు. కాబట్టి ఒక్కొక్కటే తీసుకోండి. ఏక్ నిరంజన్. బావా, తెలియటేసరి క్షమించు బావా, నిష్కారణంగా గుండైపోయింది. ఎప్పుడైనా ఇంటికి రా బావా, ఇంత గంధవర తీసివేస్తాను. తల వెంట్రుకి ఏమిటి, తలచుకుంటే మళ్ళీ వస్తాయి. ఏక్ నిరంజన్. అది దిక్క, నిజవంతం అడిగిపోయాను బావా. ఏక్ నిరంజన్, పదా పదా. రజగోర్ణం గారు చిన్నబాబు గారు ఉత్తరం ఇచ్చారు, ఇదిగోండి. సరే చెంతయ్య, నువ్వు వెళ్ళు. రేపు నువ్వు దోసాన వేషం వేసుకుని రఘు గారు చెప్పినట్టు అలా దిగాలి. స్వామి స్వామి. భజ గోవిందం పరమానందం. సన్యాసులకు లంచాలు ఏర్పుతున్నావురా? అమ్మమ్మమ్మమ్మ, ఎంత మాట, లంచం కాదు స్వామి, భక్తితో పాదకట్నం సమర్పిస్తున్నాను. మీ దయ ఉంటేనే గాని ఇప్పుడు నేను ఈ కష్టాల్లోంచి బయటపడలేను. అయితే కనకమెందుకురా? చేతిలో డబ్బు లేదు స్వామి. భజ గోవింద్ దొంగ సొత్తు కాదు. రామ రామ, ఎంత మాట, పూర్వకాలం నుంచి వంశ పరంపరగా వస్తున్న నగలు స్వామి. అయితే చెప్పుకోరా నీ కష్టాలు, మేం తీరుస్తాం. స్వామి, ఈ వివాహం జరుగుతుందా? తప్పకుండా జరుగుతుంది, మేం దగ్గరుండి జరిపిస్తాం.
కాని మా ఆశ్రమ వాసుల మాట మర్చిపోవద్దు. 5,000 దానికేమిటి స్వామి, అలాగే ఇచ్చుకుంటాను. 5,000 మంది శిష్యులే ఉన్నారు రా ఆశ్రమంలో. 50,000. 50,000 ఎక్కడి నుంచి తెచ్చేది స్వామి? ఇప్పుడే నేను తలమునగ అప్పుల్లో ఉన్నాను. దేహం ఉన్నంత కాలం రోగాలు తప్పనట్టు, డబ్బున్నంత కాలం ఈ అప్పుల బాధలు తప్పవురా. ఎలాగో చూడు. ఎక్కడ చూచేది స్వామి, ఇక అప్పు పుట్టేస్తలేదు, కన్నం వేయాల్సిందే. వెయ్యరా ఆపత్తర్మం. తప్పు లేదు, మేము ఆశీర్వదిస్తున్నాం. భజ గోవిందం పరమానందం. ఎరా భజ గోవిందం, ఏదో దారి చూపి బయట పడవలేరా? ఏదో ఉపాయం చెప్పి పుణ్యం కట్టుకోను ఆయన. మీ మామయ్యకి బావ మా నాన్న జైలు. నేను చెప్పిన మాట వెనకుండా ఇంత మంది నడిపించావు, ఏనైనా నేను చెప్పినాడు వింటావా? వింటాను. నేను చేయమని పని చేస్తావా? నేను వేయమన్న వేషం వేస్తావా? ఏ నిరంజన్ నాన్న, ఈమె మిస్సెస్ రోజ్. దిస్ ఇస్ మై ఫాదర్. నీకు ఫాదర్? నాకు ఏమి అవుతాడు? మామగారు అంటారు. హలో మామ్ గారు, హౌ డు యు డు? మామగారు చాలా మంచివాడు. కమ్ ఆన్ సిట్ డౌన్. ఈ ఇల్లు మీకు అంత అనుకూలంగా ఉండదు. 2 రోజులు హోటల్లో ఎందుకు ఉండకూడదు? నాకు what mom got to say? Oh, he says this house is no good and asked you to put up in a hotel for a couple of days. No. ee house chana bagundi raghu, nenu ikkade undanu. Come on raghu. నాకు ఇంగ్లీష్ రాదు కదా కర్మం, విద్యార్థులకు ఏమంటారు? రోజమ్మ, ఏం మామగాడు? మా వాడికి డైవోర్స్ ఇవ్వాలి. వాట్? డైవోర్స్? ఎస్, మా రఘుకి డైవోర్స్ ఇచ్చి విడిచిపెట్టాలి. యూ మీన్ డైవోర్స్? మై ఫాదర్ సేస్. వాట్? మామగాడు యూ వర్స్ గాడు, మై హస్బెండ్ డైవోర్స్? డైవోర్స్? ఇంగ్లాండ్లో ఇంతకంటే ఎవరు నీకు చెక్కలేదట్రా. సరే బయటికి నడు. ఆటు లేదు, వంకాయ లేదు. వంకాయ? ఇలాంటిది ఆకాశం కొంప మీద తెచ్చి పెట్టావేంత? ఎంతో అంత ఇచ్చి దాన్ని పంపించు. వాట్ మామగాడు? వెయిట్ ఆస్కింగ్ హౌ మచ్ ఈస్ గోయింగ్ టు పే. విడాకులు ఇచ్చేస్తే తనకి పోషణ ఎలాగా అని అడుగుతాను. పోషణకి డబ్బు ఇవ్వదలుచుకున్నాను కదూ. అది నువ్వే చెప్పు. అది ఇంగ్లీష్ లో చెరిగేస్తుంటే నువ్వు మాట్లాడక నన్ను చెప్పమంటావేమిట్రా? అబ్బే, మొగుడు చెప్పడం మర్యాద కాదు. మర్యాద? కత్తులు తుపాకులు పట్టుకునే లంకెనికి మర్యాద ఏమిట్రా? రోజమ్మ, క్యాష్ క్యాష్ మనీ మనీ క్యాష్ హౌ మచ్? ఎంత అని అడుగుతుంది? 1,00,000. నో, 2,00,000. 2,00,000? అయితే అంతా కథ కట్టుకొని గంగలో దూకుతాం పద. ఎక్కడి నుంచి తాను ఎలా చావను అని నేను ఏడుస్తూ ఉంటే 1,00,000 రూపాయలకు ఒప్పిస్తానన్నావు కదరా, ఇప్పుడు మాట్లాడవే. ఓకే, కమాన్ మామగాడు, వెర్ ఈస్ క్యాష్? ఇప్పుడు ఎక్కడుంది? రేపిస్తాను. నచ్చ చెప్పరా? ఎస్ రోజ్, టుమారో మార్నింగ్. టుమారో మార్నింగ్? అలాగే తీసుకుపోరా, దీన్ని పేల్చిన పేల్చేస్తుంది. రాక్షసం ఉండ. ఏక్ నిరంజన్, ఏక్ నిరంజన్. ఏమిటి భజగోవిందం, సమయానికి సన్యాసుల్లో కలిసి నన్ను చాలా ఇబ్బందిలో పెట్టావు. నువ్వు పోతే నా కుడి భుజం పోయినట్టుంది. నేనెక్కడికి పోయానండి? అప్పుల వాళ్ళు బాధపడలేక వేషం వేశానంతే. ఇంకా అప్పుల వాళ్ళ బాధ ఏమిటి? మన్ను బంగారు స్వామి అయిపోయావు కదా. బంగారం లేదు, స్వామి లేదు. అసలు వాడికి తెలిస్తే నాకు చెప్పడానికి, వాడు వచ్చే దొంగ సన్యాసి.
ఏమిటేమిటి? ఇలా రాజా, నువ్వు కనిపెట్టావు? ఓ, నేను ఎప్పుడో కనిపెట్టాను. ముకుందరావు గారు తాళాలు కూడా ఇచ్చారు, అందుకే నేను వారి శిష్యుని అయ్యాను. మనం జాగ్రత్తగా ఉండకపోతే ఆ డబ్బు తీసుకుని వాడు ఎప్పుడో ఓడేస్తాడు. ఇంకెక్కడికి ఓడాయిస్తాడు? నేను ఈ రాత్రే వస్త్రాధుల్ని పంపి వాడి పని పట్టిస్తాను. దీనిలో నీ సాయం కూడా కావాలి. ఓ, మీకోసం ఏం చేయమన్నా చేస్తాను. చెప్పండి. చెప్పడానికి ఏముంది, ఈ పెళ్లి అయిపోతే ముకుందరావు ఆస్తి అంతా మందే కదా. అక్షరాల ఇప్పుడు మనకు అర్జెంటుగా అవసరం వచ్చిన 2 లక్షలు అక్కడి నుంచే తీసుకోదలుచుకున్నాను. సబాష్, నేను అదే చెబుతాను. అదే మన అవసరము తీరుతుంది, దొంగతనం సాధుగాడి మీద కొట్టుకుపోతుంది. ఉభయతార్కంగా ఉంది ఈ ప్లాను, మళ్ళీ మార్చకండి. నేను మీకు కుడుభుజంగా పనిచేస్తాను. అయితే మనం సాధించామే. స్వామి, ఎందుకు ఈ శ్రమ? తమ దగ్గర ఉంటే మా డబ్బు ఎక్కడ పోతుంది? భజ గోవిందం పరమానందం. ఈ రాత్రికి ఏదో దొంగతనం జరగబోతోందని మా అంతరాత్మ చెప్తుంది. ఇది మీ దగ్గర ఉంచండి. ఈ ఉత్త కాగితాలు ఇంట్లో పెడతాను. దొంగతనం జరిగినా మీ ఆస్తి పోదు. మామగాడు, నువ్వు చాలా మోస్తాడు. వేర్ ఇస్ మై క్యాష్? క్యాష్ తేవడానికే పోతున్నాను. నేను నమ్మడు. నమ్మకపోతే చావు. ఈ పీడ వదిలించుకోవటానికే పోతున్నాను. 12 గంటలకల్లా నీ డబ్బు నీకు తెచ్చి పారేస్తాను. మామగాడు నింద మోసగాడు. తాతయ్య, నువ్వా భజి పోయిందావు? విన్నావా, మనంటూ దొంగలు పడతారట. కైంకర్యం, కైవల్యం. వారెవరు? మన స్వామివారి ప్రథమ శిష్యులట కైంకర్య స్వామి. గురుగారిని చూడడానికి వచ్చారు. బంగారు కైంకర్యం బాగా చేస్తారు. యోగ రహస్యాలు చెప్పకూడదురా. గురువు గారిని చూపించు. తీసుకెళ్ళి 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 గురుగారిని చూపించు. దయచేయండి. మా మామ కైంకర్య స్వామి, నమస్కారం. ఇటు భక్తి మార్గం వదలి జ్ఞాన మార్గంలో పడ్డావురా, నీకేం పయం లేదు స్వామి. ఇంకే మార్గం లేక ఈ మార్గంలో పడ్డాను. మీరే రక్షించాలి స్వామి. అభయం ఇచ్చామురా. అదిగో మోక్షద్వారం, ఇదిగో బ్రహ్మసూత్రం. అత్యాశకు పోయావా, తల పగిలిపోతుంది. కావలసినంత వరకే కైంకర్యం చేసు. మీ ముఖం తప్పిస్తున్నాం. భజ గోవిందం పరమ. మావగారిని చంపుతారేమో వస్తాడు. చంపరు, నెత్తి మీద ఒకటి పెడతారు. ఆ మాత్రం ఉప్పుకర్తి కానీ బుద్ధి లేదు మా మామకి. చూసావా రామదాసు, మన ఇంట్లో దొంగతనం జరుగుతుందట. ఈ రాత్రి నువ్వు ఇక్కడే ఉండిపోవాలి. దొంగతనమా? ఎవడా చెప్పింది? మన స్వాములు వారే స్వయంగా చెప్పారయ్యా. అయితే జాగ్రత్తగా ఉండాల్సిందే. రామదేవ్, విన్నారా? దొంగలు వస్తారట. ఆ పెట్టె సాధుగారి గదిలో పెట్టి దొడ్లో జాగ్రత్తగా కాపలా దాయండి. అవతారం
నేను ఇక్కడ ఉంటాను కానీ నువ్వు మేడ మీదకి పో. స్వామీజీ, 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 స్వామీజీ. జపంలో ఉంటే తపోభంగం చేశారు కదరా. కైంకర్యం, కైవల్యం. ఏమిటా మూలుగు? ఏముంది, స్వాముల వారు సమాధిలోకి వెయిట్ చేస్తున్నారు. సమాధిలోకి వెళ్ళేవారు ముందు మూలగడం తర్వాత నీలగడం మామూలేనండి. అవునవును, మీరు పడుకోండి, నేను చూస్తూ ఉంటాను. పర్వాలేదు, ఇద్దరు చూద్దాం. ముగ్గురు చూస్తూ ఉందాం. భజ గోవిందం పరమానందం. సరే, నువ్వు వెళ్ళి నా బట్టలు తీసుకురా. ఈ వేషంతో పందిరిపోయింది, ఇక అవతారం తాలిస్తా. వెళ్ళిపోయారు.
పడి వీడు గడ్డంవాడు. సచ్చిదానందం సచ్చిదానందం. స్వామి నమస్కారం. స్వామి నమస్కారం. వీరు మన స్వాములు వారు గురువు గారండి. పరమానంద స్వాములు వారు. నమస్కారం స్వామి నమస్కారం. కాదు కాదు, దొంగవాడు దొరికినాడు. సాధువు గారికి నమస్కారం. నో, దొంగవాడే ఇక్కడికి ఎట్లు వస్తుడు? సచ్చిదానందం సర్వలోక సంచారుల మారాకపోకలకు అడ్డేమిటిరా? అవును, వారి మహత్యలనే ఆ జోలీలో ఉన్నాయి. దొరసానే నీకేం తెలుసు? నేను నమ్ముడు. సచ్చిదానందం లేచులు తాకకూడదు. తాకవచ్చును, అందులో క్యాష్ ఉండు. ఏమిటి అఘాయిత్యం? రఘు ఎవతిది, దీని ముందు బయట పంపు. మా స్నేహితురాలండి, ఇంగ్లండ్ నుంచి. క్షమించండి స్వామి, తమ మహత్యం ఈ దొరసానికి తెలియదు. క్షమించాను రా వత్స, నువ్వు బుద్ధిమంతుడివి. నీకు మంత్రోపదేశం చేస్తాను, విన్నారా? సచ్చిదానందం పాపానికి ప్రాయశ్చిత్తం జరిగింది. వాడు మా శిష్యుడని చెప్పి దొంగతనాలు దోపిడీలు చేస్తున్నట్టు తెలిసింది. వాణ్ణి శిక్షించడానికే వచ్చాం. వచ్చిన పని అయిపోయింది. ఏది మా జోలి? స్వామి, తమరు ఈ పరిస్థితిలో వెళ్తే ఎలా? దయచేయాలి. వస్తానండి, వారి జోలి వారికి ఇచ్చేయండి. దయచేయండి. అరే, ఈయన మన సాధువుగా శిష్యుడు కైంకర్య స్వామి. స్వామి ఏమిటిది, ఎవరు కొట్టారు మిమ్మల్ని? ఎవరు? ఆ రామదాసు గారి వస్తాదులండి. సచ్చిదానందం ఇనపెట్టెలో డబ్బు కైంకర్యం చేసి ఉంటాడు, తగిన శాస్తి జరిగింది. ఇనపెట్టెలో డబ్బు ఎక్కడుంది స్వామి? అవన్నీ చిత్తు కాగితాలు కట్టలేగా. ఏమిటిది, ఇనపెట్టి దూసుకోవడానికి వచ్చావా? ఎవరు నువ్వు? రక్షించండి స్వామి, రక్షించండి. ఇదంతా పశుభవంతం కూడా చేశాడు. వాడి మాట వేరు, వేషం వేశాను. నేనే చేశాను, అంతా నువ్వే చేశావు. ఆ దొంగ సాధువు గారిని తీసుకుని ఇంట్లో పెట్టావు. ఆయన నోట్లన్నీ కాసేసి చిత్తుకాయలు అందులో పెట్టిపోయాడు. ఆయన దొంగ సాధువు ఏం కాదు, చాలా మంచివాడు. అసలు ఆయనే ఈ నోట్లని తీయించి చిత్తుకాయలు అందులో పెట్టించాడు. ఇంతకీ ఏడైనా ఇంకెక్కడ ఉన్నాడు బాబు? ఆయన్ని కూడా రామదాసు గారే కొట్టించుంటాడు. మామగాడు చాలా మోసగాడు. అదే దెబ్బ, అదే చెయ్యి, అదే దెబ్బ. ఏమిట్రా నీ గురువా? ఎవడు వాడు? వాడే ఆయన దేవిందర్ వేషంలో కొట్టాడు, ఇలా సన్నాసి వేషంలో కొట్టాడు కదా అబ్బా. ఎవడ వాడు? వాడే. అదిగో అదిగో, అతనేనండి, అతనే. ఏమో రాజా వేషం, సాధు వేషం వేసింది నువ్వేనా? అవునండి. ఇలాంటి మోసగాళ్ళు చేరి మా సాధువుల పరువు తీసేశారు. ఇక్కడ అంతా దొంగలే. సచ్చిదానందం స్వామి, ఈ స్థితిలో మమ్మల్ని వదిలిపెట్టి వెళ్తే ఎలాగు? ఏమిటో, ఎందుకు వేసావు వేషాలు? ఇంకెందుకండి, పెళ్లి కోసం. అవును స్వామి, మీరైనా మా తాతయ్యతో చెప్పి మా పెళ్లి జరిపించండి స్వామి. దయచేసి మమ్మల్ని ఇద్దరినీ ఆశీర్వదించండి స్వామి. వద్దు స్వామి. ముకుందరావు గారు, సాధు గారు మెత్తబడ్డా సరే మీరు మాత్రం ఒప్పుకోకండి. మీ డబ్బుగా చేయాలని ఎన్ని వేషాలు వేశాడు ఒట్టి మోసగాడు. మోసం చేసింది నేను కాదు, మీ నాన్నగారు. మా చెల్లెల్ని మోగదాన్ని చేసి ఇంట్లో కూర్చోబెట్టుకుని మళ్ళీ మంచిని తన కోడలుగా చేసుకోవాలని చూస్తున్నాడు. అలాగా? మామగాడు చాలా మోసగాడు. ఇంట్లో వన్ పెళ్ళాం, నేను టూ పెళ్ళాం, మళ్ళీ త్రీ పెళ్ళాం పెళ్లి చేస్తురా? ఏమయ్యా, నీ ఎట్లు ఇస్తుడు? ఇది కూడా నీ పెళ్ళావనా? మరేమనుకున్నారు? దీని గొంతు వీడికి వచ్చాడు, మా చెల్లెల గొంతు వీళ్ళ నాన్నకు వచ్చాడు. మా నాన్న పేరు ఎక్కడ? జాగ్రత్త. నువ్వు జాగ్రత్త. అంతకంటే జాగ్రత్త, అంతకంటే జాగ్రత్త, అంతకంటే అంతకంటే వాడు అంతకంటే జాగ్రత్త. కృష్ణార్జున యుద్ధం ఆపండి. ఏంటి మరి, నువ్వేమిటది? పుట్టిపించిన మా చెల్లెలి మొహం కూడా చూసి నేను నీ మొహం కూడా చూసి మొహం అంతకంటే చూసి నీ మొహం. స్వామి స్వామి, చూస్తుంటారేమండి? మీరేమో చెప్పండి. ఇంకెవరు చెప్పినా వినేది లేదు. వీడు మా నాన్న ఇన్సల్ట్ చేశాడు. శాంతం నాయన, శాంతం. నీ పితృభక్తికి చాలా సంతోషించాం, కానీ బలవంతుడితో పోట్లాడకూడదు. అయితే నాకు పెళ్లి చేయించి మీరే రాజీ చేయండి. నో, వల్ల కాడు, వల్ల కాడు. ఇంకా ఏమిటి, నీ వల్ల కాడు? నీకు ఎప్పుడు విడాకులు ఇచ్చేసాం. కమాన్, వేర్ ఇస్ మై క్యాష్? ఓ, ఇచ్చేస్తాను. ముకుందరావు గారు, మన కట్నంలోంచి దీనికి ఒక లక్ష, వాడికి లక్ష పరయండి. పండి పండి, మీ ఇద్దరికి విడాకులు ఇచ్చేసాను. పండి తాలే నోర్మి, నీకు ఇంకా పెళ్లి, పైగా కట్నం కూడానా? మా అమ్మాయిని రాజాగా ఇస్తున్నాను. యు గెట్ అవుట్. వాట్? గెట్ అవుట్? మీ సంబంధం నమ్ముకుని ఇప్పుడేగా ఇద్దరు పెళ్ళాలను వదిలేశాను. భలేవాడివయ్యా, వాడికి ఎలా ఇస్తావు? నన్ను వదిలిపెట్టి చేస్తారా? మర్యాదగా నాకు ఇచ్చి పెళ్లి చేయండి.
లేకపోతే కోర్టుకు వెళ్ళి మానష్టం దావా తెచ్చి 10 లక్షలు వసూలు చేస్తాం. భజగోవిందం, నువ్వు వెళ్ళి బారిస్టర్ బస్సా కనిపించురా. బాబు, అంత పని చేయకండి. ముకుందరావు గారు పరువుగా బ్రతిన మనిషి, వారిని కోర్టుకి ఏడవకండి. స్వామి స్వామి, మహానుభావులు మీరుండగా కోర్టులు ఎందుకు? ఏదో విధంగా రాజీ చేసేయండి. అవును స్వామి, మీరే రాజీ చేసి మా పెళ్లి జరిపించుకోండి స్వామి. సచ్చిదానందం, చూడు నాయన, ఇష్టం లేని పిల్లను పెళ్ళాడరాదు. 10 లక్షలు అడగడం భావ్యము కాదు. ఈ దొరసాన్ని వదులుచుకునేందుకు 1 లక్ష, మీ భార్య నేలుకునేందుకు 1 లక్ష, 2 లక్షలు తీసుకుని తృప్తిపడు. చేయండి. ఇదేం న్యాయం స్వామి? వీళ్ళు నాయన రామదాస్ చేసిన మోసానికి నేను దప్పించుకోవాలా? అవును, ఇదంతా పరిశీలించి చూస్తే అందరిది మోసంలాగే ఉంది. ప్రేమించుకున్న వాళ్ళకు పెళ్లి చేయకుండా రాజా మహారాజాలు కావాలని నువ్వు పాకులాడావు. రామదాసు ఇంట్లో కోడల్ని కాదని నీ డబ్బు కోసం పాకులాడాడు. అంటే పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టు మిమ్మల్ని చూసి మా మామయ్య వాత పెట్టుకున్నాడు. అవునురా బాబు, అవును. పూర్తొచ్చింది. అమ్మాయి నువ్వే పెళ్ళాడు, కానీ ఆ బసవయ్య బాధ మాత్రం వదలతరా బాబు. అట్లారా దారికి, మీ పెద్దలు చేసే తప్పులు తిరగడానికి మేము ఇన్ని వేషం వివరిస్తుంది. ఇంకా బసవయ్యకున్నాడు, వాడే ఈ రోషమ్మ. ఒరే టక్కు, తీరా వేషం. ఓకే స్వామి, మమ్మల్ని క్షమించండి. ఏమిటి స్వామి ఇది, అందరూ వేషగాళ్ళేనా? సచ్చిదానందం, వేషాలు కాకపోతే నేను మాత్రం స్వాముల వాడినా. నువ్వు వేషం వేసావు రామదాసు? అవునండి, మనం ఒక పొరపాటు చేసి అది దిద్దుకోవటానికి 50 తప్పులు చేస్తాం. అయినా పెద్దవాళ్ళని నొప్పించకుండా కుర్రవాళ్ళు మనకు బాగా బుద్ధి చెప్పారు. ఏదమ్మా?